ఓ చిన్న కాన్సెప్ట్ని మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్ పేరు ఏటీసిఓఎం యాట్ కామ్ అని పిలుస్తారు దాన్ని. ఏటీ అంటే యాటిట్యూడ్, సిఓఎం అంటే కమ్యూనికేషన్. ఎవరికి ఉండాలా యాటిట్యూడ్, కమ్యూనికేషన్ అనే దగ్గరికి వస్తే, మీకు తెలుసు వైద్య విద్యని భారతదేశంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది నిర్దేశిస్తుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కౌన్సిల్ పనిచేస్తూ ఉంది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇన్నేళ్ళు రాని ఐడియా ఒక 4 ఏళ్ళ క్రితం వాళ్ళకి వచ్చింది. ఐడియా ఏంటంటే, డాక్టర్లకి శిక్షణ ఇస్తున్న వైద్యం ఎట్ట చేయాలో, కానీ రోగులతో కానీ తోటి డాక్టర్లతో కానీ ప్రజలతో కానీ ఎలా మాట్లాడాలి వైద్య విద్యార్థులు అనే శిక్షణ ఇవ్వడం లేదు మేము. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయని గమనించి ఏటీసిఓఎం యాట్ కామ్ మాడ్యూల్స్ అనే వాటిని తయారు చేశారు, యాటిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ నేర్పించాలి అని. దీని మీద 2 ఏళ్ళ నాడు గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఒక వర్క్షాప్ జరిగింది. మామూలుగా సర్వీసులు ఉన్న వాళ్ళని అలవ్ చేస్తారు. నేను గవర్నమెంట్ సర్వీసులో ఇప్పుడు లేను, నేను ప్రత్యేకంగా అవకాశం తీసుకొని పర్మిషన్ తీసుకొని నిర్వాహకులతో హాజరైన 3 రోజులు. అది విన్న తర్వాత ఈ యాట్కామ్ మాడ్యూల్స్ అనేవి డాక్టర్లకే కాకుండా, కొంచెం తగ్గించు, డాక్టర్లకే కాకుండా ప్రతి ఒక్కరికి పబ్లిక్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమని నాకు అనిపించింది. అది మీకు నేను పరిచయం చేస్తాను ఈరోజు సందర్భం. అది అంటే మన యాటిట్యూడ్, మన దృష్టి, మన ప్రవర్తన ఎలా ఉండాలి ఇతరుల ఎడల, మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, వీటి ఇంపార్టెన్స్ ఎంత అంటే, మీరు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళండి, క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతాయి. అంటే క్యాంపస్లో చదువుకునేటప్పుడే ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ జరిగి చదువు పూర్తి కాగానే మా కంపెనీలో చేరండి అని చెప్తారు. ఒక 3 4 ఇంటర్వ్యూ చేసే కంపెనీ ప్రతినిధులు వస్తారు. విద్యార్థుల్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ చక్కగా డ్రెస్ కోడ్ పాటించి డ్రెస్ చేసుకోమని, టక్కు టై బూటు వేసుకోవాలా, మంచి ఫోల్డర్లో మార్కుల లిస్టులు కమెండేషన్ సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఏర్పాటు చేసుకొని రెడీనా. హలో 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 హలో, తగ్గించండి కొంచెం, కొంచెం తగ్గించండి, కొద్దిగా తగ్గించండి. వెనక వాళ్ళకి వినపడితే చాలు. అట్లా పిల్లల్ని రెడీ చేసి ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇంటర్వ్యూకి హాజరైన పిల్లల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో చూస్తారు, కమ్యూనికేషన్ భావ ప్రకటన నైపుణ్యాలు ఎలా ఉన్నాయో చూస్తారు. ఈ రెండింటిలో సాటిస్ఫై అయితే, తృప్తి పడితే ఇప్పుడు వాళ్ళు చూపించిన ఫైల్ తెరుస్తారు, మార్కులు ఎన్ని వచ్చినో చూస్తారు. ఈ రెండింటిలో కానీ విద్యార్థులు ఫెయిల్ అయితే మీట్ యూ నెక్స్ట్ టైం అని పంపిస్తారు, చూడరు. కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెడితే కొద్ది మీరు అర్థం చేసుకోండి. దానికి కారణం, ఏ వృత్తి అయినా సరే, ప్లీజ్ రిమెంబర్, ఏ వృత్తి అయినా సరే సరైన యాటిట్యూడ్ లేనటువంటి వాళ్ళని, సరైన కమ్యూనికేషన్ లేనటువంటి వాళ్ళని భరించలేదు. యు నేమ్ ఎనీ ప్రొఫెషన్, టీచర్కి మాట్లాడడం చేత వలన లేదా, లాయర్కి మాట్లాడడం చేత వలన లేదా, డాక్టర్కి మాట్లాడడం చేత వలన లేదా,
మీరు అనొచ్చు సైంటిస్ట్కి మాట్లాడటం చేతవలసిన పని ఏంది, ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసుకుంటుంటాడు కదా అని. కానీ అతను తన జూనియర్స్తో మాట్లాడాలి, తన సహచరులతో మాట్లాడాలి, సీనియర్లతో మాట్లాడాలి, ఏది కాదండి పెళ్ళా పిల్లలతోనైనా మాట్లాడాలి. పెళ్ళా పిల్లలతో కూడా మాట్లాడడం చేతకాని పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. మీకు అనుమానమా? ఇన్ని తగాదాలు ఎందుకు వస్తాయి మొగుడికి పిల్లలకి? మాట్లాడడం చేతకాక యాటిట్యూడ్ సరిగా లేక ఇన్ని తగాదాలు రావసలు. క్వైట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉండొచ్చు భార్యకి భర్తకి, కానీ కలిసి జీవించగలరు ఈ రెండుంటే. నాకు తెలిసినటువంటి ఒక జంట సంగతి చెప్తా. ఏమేమో మహాభక్తురాలు, ఇంటి నిండా దేవుళ్ళు ఉంటారు, ఆవిడ మహానాస్తికుడు, కలిసి ఇప్పటికి 40 ఏళ్ళ నుంచి సజావుగా బతుకుతూ ఉన్నారు ఇబ్బంది లేకుండా. ఎట్ట బతుకుతున్నారు వాళ్ళు? వాళ్ళ యాటిట్యూడ్ సరిగా ఉంది, వాళ్ళ కమ్యూనికేషన్ సరిగా ఉంది. యాటిట్యూడ్ అనే దాంట్లో ముఖ్యమైన విషయం మంచి మానవ సంబంధాలు. మంచి మానవ సంబంధాల విలువలు, మంచి మానవ సంబంధాల నైపుణ్యాలు రెండు కలిస్తే మానవ సంబంధాలు అవుతాయి. వీటి గురించి కొంత డీటెయిల్డ్గా మీకు చెప్తాను నేను. విలువల గురించి, నైపుణ్యాల గురించి కొన్ని మాటలు మాకు కోటేశ్వరరావు చెప్పాడు. మీకు వీటికి సంబంధించిన రైటప్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తాను నేను చివరికి. యాటిట్యూడ్ చాలా ఉంటాయి, మానవ సంబంధాలే కాకుండా ఇతర నైపుణ్యాలు కూడా కలిసి ఉంటాయి అందులో. డెమోక్రటిక్గా ప్రయాసంయుతంగా ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, ఇది యాటిట్యూడ్లో భాగం. తనకంటే చిన్న వాళ్ళని ఎలా చూడాలి, తనకంటే పెద్దవాళ్ళతో గౌరవంగా ఎలా ఉండాలి, ముక్కు ముఖం తెలియని వాళ్ళను కూడా పరిచయం ఎటు చేసుకోవాలి. ఆడెవడో తెలియదు కానీ వాడు నీ కోసం పనిచేయాలంటే ఏం చేయాలి, వాడితో పని ఎట్లా చేయించుకోవాలి. ఆఫీసర్గా చాలా పెద్ద పోస్టు నీకు ఉండొచ్చు, నీ కింద ఉండేవాళ్ళు సహకరించకపోతే ఈ పోస్ట్ దేనికి పనికిరాదు. వాళ్ళతో సహకరించడం ఎట్లు చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఎదురైతే వాటిని ఎట్లా తెలివిగా పరిష్కరించుకోవాలి, ఇవన్నీ కూడా యాటిట్యూడ్లో భాగం. అందుకే యాట్కామ్ మాడ్యూల్స్ దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఇవి కానీ నేర్చుకున్న తరువాత నువ్వు పెళ్లి చేసుకుంటే మీరు సజావుగా బతకగలరు. అంటే ఈ ట్రైనింగ్ ఇవ్వాలి పెళ్లికి ముందే. ఇదంతా ఇవ్వరు, వాడు ఎంత కట్నం ఇస్తారని ఎత్తుకుతూ ఉంటారు. ఇది ఎత్తకుండా చూడడానికి బాగుంటే చాలు ముఖం. ఆ ముఖమైన కొన్ని మనసు దరిద్రంగా ఉందనుకో చస్తారు. విడాకు తొందరగా తీసుకోలేము మన దగ్గర, అక్కడే కూలబడి చస్తుంటారు. బయట అయితే నచ్చకపోతే వెళ్ళిపోతారు ఎవడు దారినళ్ళు విడాకులు తీసుకొని. ఇక్కడ అట్లా కుదరదు. మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది అని చెప్పి రోజు చెప్పుకుంటాం కాబట్టి నచ్చినట్టు బడి ఉండాలి ఏడే, నచ్చినా నచ్చకపోయినా. అందుకని నేనేమంటానంటే ఆ శిక్షణ ఏదో ముందే తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. అలాగే పిల్లల్ని పెంచటం ఎలా అనే దగ్గరకు వచ్చినప్పుడు, పిల్లలతో ఎలా ప్రవర్తించాలనే దగ్గరకు వచ్చినప్పుడు కూడా పిల్లల్ని పెంచడం నేర్చుకునే పిల్లల్ని కనాలి. నేను చాలామందికి పెళ్ళిళ్ళప్పుడు పుస్తకాలు బహుమతి ఇస్తా. నా దగ్గర ఎడ్యుకేషన్కి సంబంధించిన, పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలు టైటిల్స్ 30-40 నాకు అందుబాటులో ఉన్నాయి. మీకు కూడా దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయో నేను చివర చెప్తా, నేను మర్చిపోతే మీరు అడగండి. నేను అవన్నీ చాలా లోతుగా చదివా. అందులో సమ్మర్ హిల్ అనే ఒక పుస్తకం ఉంది, ఏఎస్ నీల్ అనే ఒక టీచర్ రాశాడు. ఇది ఇతను 86 ఏళ్ళ దాకా చదువు చెప్పాడు. సమ్మర్ హిల్ అనే ప్రాంతంలో బ్రిటన్లో లండన్కి 18 కిలోమీటర్ల పశ్చిమాన ఉంటుంది ఇది సమ్మర్ హిల్ అనే ప్రాంతం. అక్కడ ఒక స్కూల్ పెట్టాడు ఆయన. 86 ఏళ్ళు చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు దాకా స్కూల్ నడిపాడు. తన అనుభవాలన్నిటినీ ఒక బుక్ రాశాడు, దాని పేరు సమ్మర్ హిల్. ఈ పుస్తకంలో పిల్లల పెంపకం మీద అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఇట్లాంటి పుస్తకాలు దాదాపు 400 దాకా నేను ఇప్పుడు పెళ్ళిళ్ళకి బహుమతులకు ఇచ్చా. మీరు ఎవరైనా నాకు కార్డు పంపించినా బహుమతి పంపిస్తాను, నేను రాలేకపోయినా కూడా.
అయితే ఆ బుక్ మీద ఒక వాక్యం రాస్తాను నేను ఏమనంటే, పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదు, యుక్త వయసు వచ్చి ఇద్దరికి పెళ్లి చేసి ఆడామగకి పెళ్లి చేసి రూములో వారేస్తే వెళ్ళగంటారు. కానీ పిల్లల్ని పెంచాలి అంటే శిక్షణ కావాలి. ఈ బుక్ చదవకుండా మీరు పిల్లల్ని కనగాకండి అని రాసిస్తారు. ఎంతమంది చదివినారో నాకు తెలియదు, ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా ప్రతిరోజు ఇలాంటి కేసులు తెలుస్తూ ఉంటాయి. పిల్లల్ని సరిగా పెంచలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల కేసులు. అందుకనే యాటిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్ ఎవ్రీబడీ షల్ హ్యావ్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఉండవలసిన జీవన నైపుణ్యాలు, దృక్పథము, భావ ప్రకటన నైపుణ్యాలు, ఇది మీకు ఎక్కడ రిలెవెన్స్ వస్తుందో దాని యాంగిల్లో నేను చెప్తాను. నాకు అత్యంత ఇష్టమైన పని, ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, చదువు చెప్పడమే నాకు ఇష్టమైన పని. వైద్యం కంటే కూడా నేను వైద్యుణ్ణి, వైద్యం చేస్తా, 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా, 40 ఏళ్ళ నుంచి నేను చదువు చెప్తున్నా. చదువు చెప్పడం వైద్యుడు కాకముందు 5 ఏళ్ళ నుంచి మొదలుపెట్టా, ఇప్పటికి కొనసాగుతుంది. ఏదో ఒక రోజు వైద్యం ఆపేస్తా, కానీ చదువు చెప్పడం మాత్రం సత్యత కాపను. అది ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేర్పించడం, అధ్యాపనం నా జీవితంలో ముఖ్యమైన భాగం. నా టీచర్లు నాకు చదువు చెప్పారు, వాళ్ళ రుణం నేను తీర్చుకునే ఏకైక మార్గం నేను చదువు చెప్పటమే, ఇంక వేరే మార్గం లేదు నాకు. వాళ్ళకి నేనేమి చేయలేను. ఇప్పటికీ నా టీచర్లు కొంతమంది నా దగ్గరికి వైద్యానికి వస్తారు, కొద్దిమంది, డజన్ల కొద్ది నాకు చదువు చెప్తే 5-6 వస్తారు, మిగతా చాలామంది చచ్చిపోయారు లేరు. ఇక వాళ్ళ రుణం నేరుగా తీర్చుకోలేము. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే మనం మళ్ళీ చదువు చెప్పటం ఒకటే మార్గం, ఇంకో మార్గం లేదు. ఈ మార్గాన్ని నేను ఎంపిక చేసుకున్నా. టీచర్ ఎందుకు గొప్పవాడు అంటున్నానంటే, డాక్టర్ కంటే కూడా ఈ రెండు వృత్తుల్లో సాటిస్ఫాక్షన్ వచ్చే వృత్తులు ఇంకా కొన్ని ఉండొచ్చు. ఇవి రెండు నాకు దగ్గరగా తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒక రోగికి నేను వైద్యం చేసి వాడి ప్రాణం కాపాడితే వాడు సంతోషపడతాడు, వాడి కుటుంబం సంతోషపడుతుంది. ఏదో 10-20 ఏళ్ళకి ఆ ఊరు వెళ్ళినా వాడు మళ్ళీ కనపడతాడు, నువ్వుసారి నన్ను బతికిచ్చినావని చొక్కా పైకి లాగి పొట్ట మీద ఎంత బొడు కోత కోసుంటో అది చూపిస్తాడు. నిజంగానే సంతోషం కలుగుతుంది డాక్టర్కి. అట్లా కొన్ని డజన్ల కొద్దీ పిల్లల్ని జీవితంలో ఓరియంట్ చేయగలిగే అవకాశం టీచర్కి వస్తుంది. డాక్టర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని బాగు చేయగలడు, టీచరు ఏ గివెన్ క్షణంలోనైనా 40-50 మంది మీద టార్గెట్ చేసి బాగు చేయగలడు. అదే కొన్ని కొన్ని అడ్వాంటేజ్. ఈరోజు దేశంలో ఉండే అన్ని సమస్యలకి రూట్ కాజ్లోకి వెళ్ళి మనం వెతికితే ది ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. అన్ని రకాల సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలున్నాయి. నేను కదలడంలో రైతులకు సమస్యలు ఉన్నాయి, 3.5 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. విద్యారంగంలో సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య రంగంలో సమస్యలు ఉన్నాయి, మహిళలకి ఆడపిల్లలకి సమస్యలు ఉన్నాయి. ఈ దేశంలో రూల్ ఆఫ్ ది లా లేదు, 5,000 చట్టాలు ఉన్నాయి. సాహుకారులకు ఒక రకంగా, పేదలకు ఒక రకంగా ఈ చట్టాలు ఉన్నాయి. వీటన్నిటినీ మూల కారణం ఏదైనా ఎత్తుక్కుంటూ పోతే ప్రజల్లో చైతన్యం లేకపోవడం, ప్రజలకు సమస్యలు తెలియకపోవడం, సమస్యలకు కారణాలు తెలియకపోవడం, కారణాలు పరిష్కరించే విధానం తెలియకపోవడం దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇదంతా ఎవరు చేయాలి? ఇట్ ఈజ్ యూ టు డూ దిస్. ఇదంతా మీరు చేయాలి, విద్యా సంస్థలు చేయాలి. ప్రజలకు సమస్యల గురించి చెప్పాల్సింది మీరు, కారణాలు చెప్పాల్సింది మీరు, పరిష్కారాలు చెప్పాల్సింది మీరు, పరిష్కరించుకోవాలని కోరిక కలిగించాల్సింది మీరు, పరిష్కరించుకోవడానికి కావలసిన స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వాల్సింది కూడా మీరే. ఇదివరకు విద్యా రంగమే ఈ పనంతా చేసింది అన్ని దేశాల్లో. ఈరోజు మీరు స్కాండినేవియా దేశాలకు వెళ్ళండి,
ఫిన్లాండ్ విద్య మీద ఒక బుక్ వచ్చింది ఈ మధ్యనే. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఈ నాలుగు దేశాల విద్య ఆదర్శమైన విద్య. ఇలా కనీసం 50 దేశాల్లో ఆదర్శమైన విద్య ఉంది. ఫిన్లాండ్ విద్యలో అద్భుతమైన విషయం ఏమంటే ఆ దేశంలో అందరికంటే ఎక్కువ జీతం వచ్చేది టీచర్కి, అందులో ఎలిమెంటరీ స్కూల్ టీచర్కి. అందుకనే రామలింగం గారు నడిపే ఈ విద్యాలయం చిన్నది కాదు, చాలా పెద్దది. పసిపిల్లలకు చెప్పడం కష్టము, ఎదిగిన వాళ్ళకి చెప్పడం సులభం. పసిపిల్లలు ప్రశ్నలు లేస్తారు, పెద్దోళ్ళు ప్రశ్నలు లేయరు. ప్రశ్నలు లేయడం మర్చిపోయేటట్టు చేస్తాము, అందుకని వేయరు. ప్రశ్నలు అయినోడికి చదువు చెప్పడం వల్ల తేలిక, దంచిపారేసి వెళ్ళిపోవచ్చు. వాడు సావాడు దస్తాడు. పిల్లలు ఊరికి అడుగుతూ ఉంటారు, నువ్వు నేర్చుకొని చదువు చెప్పాలా, నిన్ను ఎదగడానికి పిల్లలు, నువ్వు ఎదగడానికి పిల్లలకి తోడ్పడతారు. కాబట్టి నీకు లాభం, వాళ్ళకి లాభం, పిల్లలకి చదువు చెప్పడం. కొత్తగా వచ్చిన టీచర్ని మామూలుగా హెడ్ మాస్టర్ ఏం చేస్తాడంటే 1వ తరగతికి వేస్తాడు. తప్పది, 1వ తరగతికి హెడ్ మాస్టర్ చదువు చెప్పాలి, అనుభవం ఉన్న ఆయన. అనుభవం లేని టీచర్ని తీసుకెళ్ళి 1వ తరగతిలో తేడా చదువు చెప్తాడు. వాడు 5వ తరగతికి వేయాలి. ఇది కామన్ సెన్స్ పాయింట్. ఎవరు చెప్పాలని నాలాంటి వాడు చెప్తే చాలు వినపడటం లేదు విధాన నిర్ణేతలకి, మనందరం చెప్తే కానీ వినపడదు. పిల్లలకి చదువు చెప్పడం కష్టం. అందుకనే ఫిన్లాండ్లో కానీ, నార్వే, స్వీడన్, డెన్మార్క్లు ఈ నాలుగు దేశాల గురించి నాకు తెలుసు. వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా పోయి చూసి రావాలనుకుంటున్నాను. అంత ఇన్స్పైరింగ్ డేటా అది. టీచర్కి జరిగే ఇంటర్వ్యూ చాలా స్ట్రింజెంట్ ఇంటర్వ్యూ. పిల్లలతో ఎలా మెలగాలి, యాటిట్యూడ్ మీద 100% మార్కులు వస్తేనే ఉద్యోగం ఇస్తారు. ఊరికి డిగ్రీ వస్తే, మార్కులు వస్తే, పరీక్షలో కక్కొచ్చి మార్కులు తెచ్చుకుంటారు. అక్కడ నీ యాటిట్యూడ్ని పరీక్ష చేస్తారు. పిల్లలతో ప్రేమగా ఉంటారు లేదా, పిల్లల ప్రశ్నలు అనుమతిస్తారా లేదా, పిల్లల సమగ్ర అభివృద్ధికి ఈ టీచర్ కృషి చేస్తాడా లేదా, ప్రతి దాన్ని పరీక్షించి నాకు ఇస్తారు. ఎంత అద్భుతమంటే దేశంలో పాలసీస్, విధానాలు నిర్ణయించబడాలంటే టీచర్ని అడుగుతారు. అక్కడ ఇక్కడ టీచర్లు చెప్పినైనా నా కొడుకు లేడు, ఇక్కడ లేదు, లేడు వినడు ఎవడు ఇక్కడ. అది ఎందుకే కొత్త ప్రావిడెంట్ ఫండ్ పద్ధతి పెట్టినామని అడిగితే జైల్లో పడేసి కొడతారాడ అటు ఎందుకు పెట్టినామని అడిగితేనే ఇంక పాలసీలు వింటారా మీరు చెప్తే. అక్కడ పాలసీలను అడిగి నిర్ణయిస్తారు ఎట్లాంటి విద్య కావాలి అని. జనం యాటిట్యూడ్ ఎంత మారింది అంటే ఒక చిన్న సంఘటన చెప్తా. ఓ రాత్రిపూట 11 గంటల్లో కారులో పోతున్నాడు ఒక అతను, ఫిన్లాండ్కి సంబంధించిన వ్యక్తి. అతనితో కూర్చున్నాడు ఇండియన్, వాడు ఫ్రెండు. ఎర్రలైట్ పడ్డది, ఫ్రెండ్ ఆపేశాడు. మన ఇండియన్ సహజంగా బళ్ళు ఏమి రావటం లేదు కదా సార్ పని అని అన్నాడు. ఆ పోనీ కూడదండి చూస్తారు అని అన్నాడు ఈయన. ఎవరు చూస్తారు అని అన్నాడు మనవాడు. మనవాడు ఐడియా ఏంటంటే పోలీసులు చూస్తారేమో రహస్యంగా, మళ్ళా బిల్లు గిల్లు పంపిస్తే డబ్బులు కట్టుకోవాల్సి వస్తేమోనని. ఎవరు చూస్తారన్నాడు. చూస్తారు లేండి వద్దులే అన్నాడు ఈయన. ఎవరు పోలీసులు చూస్తారా అని అడిగినాడు ఇతను. మళ్ళా పోలీసులు చూస్తే బాధేముందండి, అలానే పంపిస్తారు, 400 కట్టేస్తాము, పిల్లలు చూస్తారు అన్నాడు. ఆ పిల్లండి దిశ పిల్లలు చూసేదేంది, మేము అసలు లెక్కేదేమీ పిల్లలు చూస్తారని అడిగాడు మనోడు. అట్లాంటివేందండి, పిల్లలు చూస్తే రేపు పొద్దున ట్రాఫిక్ లైట్ ఎర్ర సిగ్నల్ పడినా జంప్ కావచ్చు అనే లక్షణం వాళ్ళకి వస్తే దేశం ఏమవుతుంది అన్నాడు అతను. మీకు అర్థమైందా ఎంత సీరియస్గా వాళ్ళు ఉన్నారు. అంత సీరియస్నెస్ మనకి రావాలి అంటే రాజకీయ నాయకుల ద్వారా వస్తుందని నేను నమ్మడల్లా. పరమ నిష్ట దరిద్రులు అక్కడ ఫుల్గా ఉన్నారు. నేరస్తులు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, అంతకులు ఉన్నారు, అందరు చేరినారు అక్కడికి. పార్లమెంట్లో అసెంబ్లీలు నింపిపారేసినారు. మంచోడు ఎవడన్నా ఒకడరా ఉంటే ఆడు ఎదవ కింద జమగట్టబడుతున్నాడు. వాళ్ళ ద్వారా మారొద్దని నేను ఇప్పుడు ఆశపెట్టల్లా, మీ ద్వారా మారాలి. నెక్స్ట్ జనరేషన్ మీరు తయారు చేయాలి. మనం చూడాలి, దాన్ని చూడాలంటే మీ దగ్గర స్టార్ట్ కావాలి.
మీరేం పెద్ద విప్లవాలు చేయక్కర్లా బయటికి వెళ్ళి తుపాకులు పట్టుకోవక్కర్లా. క్లాస్రూమ్లో కూర్చొని మీరు చేయగలిగే అద్భుతాలు ఏంటి అనేది నేను పరిచయం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. క్లాస్రూమ్లో కూర్చొని మీరు చేయొచ్చు, బయటికి కూడా వెళ్ళక్కర్లేదు. మిమ్మల్ని ఎవరిని మా జన్ విజ్ఞాన వేదికలోకి వచ్చి గంటలు గంటలు పనిచేయకుండా నేనేం అడగను మిమ్మల్ని. మినిమం నీ క్లాస్రూమ్లో నువ్వేం చేయగలవు దాన్ని మీ దృష్టికి వస్తాను. వై ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ యూ ఈజ్ నౌ యు ఆర్ స్టూడెంట్స్, టుమారో యు ఆర్ గోయింగ్ టు బి టీచర్స్. అందులో ప్రభుత్వ కాలేజీలు మీవి, ప్రైవేటు డైట్లు నాకు తెలుసు, ప్రైవేటు బీఎడ్లు కూడా తెలుసు నాకు. అవి పెట్టినాక ఈ బీఎడ్ డిఎడ్ ఎంత నాశనమైందో కూడా తెలుసు నాకు. ప్రభుత్వాన్ని చెడిపోలే, క్వాలిఫైడ్ టీచర్లు మీకు ఉన్నారు, బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు, మీకు సీరియస్గానే చదువు చెప్తున్నారు వాళ్ళు, వాళ్ళ లోపమేం లేదు. ఇటువంటి సీరియస్నెస్ ఉన్న చోట్ల నేను మాట్లాడాలి. హాజరైనా హాజరు కాకపోయినా పుస్తకాలు నింపుకొని పరీక్షలకు పంపించే సంస్థల దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడమంటాం. హాజరు కావాలి డిఎడ్కి అనే జ్ఞానం కూడా విద్యార్థులకు అందించడానికి సిద్ధంగాని యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడమంటాం. నేను అక్కడేం మాట్లాడలేదు. సో మై ఇంట్రెస్ట్, మై కీన్ ఇంట్రెస్ట్ ఈజ్ విత్ గవర్నమెంట్ డైట్స్ అండ్ గవర్నమెంట్ బియర్స్. మీ ఐఏఎస్ అని పిలుస్తారు, మీకు కూడా ఏదన్నా మంచి పేరు ఉందేమో తెలియదు డైట్ కాకుండా. అంత మంచి పేర్లు ఉన్నాయి మీకు, మీ దగ్గరికి వస్తున్నా నేను. మీ టీచర్లను కూడా నేను అదే అడుగుతున్నా, యూ కెన్ మేక్ రివల్యూషన్ షేర్ ఇన్ ద క్లాస్ రూమ్. కుతారి కమిషన్ అద్భుతంగా చెప్పిన మాటను మీరు గుర్తుతెచ్చుకోండి, ఈ దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్లో తీర్చిదిద్దబడుతుంది. నేను మరలా దాన్నే చెప్తున్నా, ఈరోజు ఎవడైనా అదే చెప్పాలి, దేశ భవిష్యత్తు ఇక్కడే తీర్చిదిద్దబడుతుంది. మీరు మంచి వాళ్ళని తయారు చేస్తే ఇక్కడే తయారవుతారు, పరమ దుర్మార్గులు తయారైన ఇక్కడే తయారవుతారు. కేవలం మన ప్రవర్తన ద్వారా, మన యాటిట్యూడ్ ద్వారా, మన కమ్యూనికేషన్ ద్వారా. కమ్యూనికేషన్ కంటే కూడా యాటిట్యూడ్ సుపీరియర్. కమ్యూనికేషన్ ఏముంది, దొంగలకి ద్రోహులకు కూడా కమ్యూనికేషన్ చేత అవుతుంది, యాటిట్యూడ్ అందరికీ చేత కాదు. కమిట్మెంట్ ఉన్నోడికి చేత అవుతుంది. మేము మంచి పని చేయాలనుకున్నోడికి వచ్చే యాటిట్యూడ్ నాకు కావాలి, తప్పుడు పనులు చేయాలనుకున్న యాటిట్యూడ్ని రికమెండ్ చేయటంలా. వాటిని మనం ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం అని నేను చెప్పడానికి వచ్చాం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ నేను ఇందాక మెన్షన్ చేసిన 5 ప్రాబ్లమ్స్ మెన్షన్ చేశాను. ఒక్క ప్రాబ్లం మీరు చూడండి, ఈరోజు ఎదిగిన ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పిల్లల్ని బయటికి పంపడానికి భయపడుతున్నారా లేదా? 9 గంటల లోపల అమ్మాయి ఇంటికి రాకపోతే గజగజగజ వణికిపోతున్నారా లేదా? అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు, ఏ 9 లోపల రా, జాగ్రత్తగా ఉండు, డ్రెస్ సెన్స్ జాగ్రత్తగా ఉండు, ఎవరితో పడితోడితో మాట్లాడగాకు, ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు ఆడపిల్లల మీద. నేను ఒక్క మాట అడుగుతా, ఆడపిల్లల మీద ఆంక్షలు పెట్టడం, కరాటే నేర్పించడం, జూడో నేర్పించడం వీటికంటే మగపిల్లల్ని పెంచడం నేర్చుకుంటే బాగుంటుంది కదా అంటున్నా. తల్లిదండ్రులు మగపిల్లలు పెంచడం చేత కాలేదు కాబట్టే కదా ఈరోజు ఈ సమస్యలు వస్తున్నాయి. దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు ఉన్నా బాధితుల్ని ఇంకా బాధ పెడతారేంది? వీళ్ళు ఆల్రెడీ బాధితులు ఆడపిల్లలు. నువ్వు బయటికి పోవాకు, బయటికి పోకుండా పనులు అయితే కాల్ సెంటర్లు ఉద్యోగం చేయాలి, 10,000కి 20,000కో అర్ధరాత్రి ఉంటుంది డ్యూటీ, పోకూడదా? ఆడపిల్లలు డాక్టర్ ఉంటుంది, రాత్రులు డ్యూటీలు ఉంటుంది, పోవద్దా? పోద్దంటే ఎట్లా? మీరు అక్కడ తిరిగిన వాళ్ళకి ఏం కాకుండా హామీ ఈ సమాజం ఇవ్వాలి. ఇవ్వాలంటే మగపిల్లలు పెంచడం నేర్చుకోవాలి. అది చేయకుండా వీళ్ళ మీద ఆంక్షలు పెట్టేం లాభం? ఎక్కడి నుంచి మొదలవుతుంది ప్రాబ్లం? ఒక ఇంట్లో తండ్రి 7 గంటలకు నిద్ర లేవగానే పేపర్ పట్టుకుంటాడు. ఒక యావరేజ్ తండ్రి సంగతి నేను మాట్లాడుతాను. ఇక్కడ తండ్రులకి ఈ దుర్మార్గమైన అలవాట్లు లేకపోతే మీరు ఎక్సెప్షన్స్. 7 గంటలకు నిద్ర లేచి పేపర్ చదువుతూ ఉంటాడు. టూత్ పేస్ట్ ఎక్కడ ఉందో తెలియదు, బ్రష్ ఎక్కడ ఉందో తెలియదు, టవల్ ఎక్కడ ఉందో తెలియదు, అన్నీ భార్యే చెప్పాలి. ఆమె 5 గంటలకు నిద్ర లేస్తుంది. ఈయనలాగా ఆమె కూడా 10 ఇంటికి ఆఫీస్కి వెళ్ళాలి, లేదా బడికి వెళ్ళాలి. వంట చేస్తుండదు, ఇల్లు కడుగుతూ ఉంటుంది, నానా బీభత్సంగం చేస్తుండదు. కూతురు కూడా తల్లితో పాటు నిద్ర లేస్తుంది, తల్లికి సహాయపడుతూ ఉంటుంది. కొడుకు మాత్రం తండ్రి రాగానే
ఏమిడి 7 గంటలకు నిద్రలేసేది వీళ్ళిద్దరికి, వాళ్ళు 5 గంటలకు నిద్రలేసే పని ఏంది? ఇద్దరు కలిసి 6 గంటలకు నిద్రలేసి ఆ పనులు వీళ్ళు కొంచెం చేయిబెడితే ఏంది నష్టం? నో, నేను మగోడిని, అది ఆన్సర్ చేసుకోకూడదు. పని చేయకూడదు, ఎగదొబ్బి తిరగాలనే లక్షణం వ్యాడి నుంచి వస్తాడు, ఇంట్లోంచి వస్తుంది, ఇంట్లోంచి వస్తుంది. ఈయన ఎగ్గొట్టి తిరుగుతున్నాడు కాబట్టి అక్కడ 9 గంటలైంది, కాలేజీకి వెళ్ళాలి, అమ్మాయి వెళ్ళాలి, అబ్బాయి వెళ్ళాలి. ఈ అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ అబ్బాయి వెంటబడి జుట్టు పట్టుకుని వెనక్కలాగా ఆడు దూరాడు. జుట్టు ఉన్నది ఎందుకు అంటే మగవాళ్ళతో పీకించుకోవడానికి ఉన్నది. ఆలోచించుకోండి, జుట్లు ఎందుకు పెంచాలి, ఇంకెందుకు పెంచాలి? ఈ పిల్ల ఏడుచుకుంటూ అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వ కూడా ఆడామే, చూడవ్వా వీడు ఎట్ట బీకెత్తుండు జుట్టు పట్టుకోలేక బాత్రూంలో దూరాడు. నేను పొద్దున్న నుంచి పనిచేస్తున్నంత చిదురు చిదురు కొద్ది స్నానం చేసి బావాలనుకుంటే అని ఫిర్యాదు చేస్తే అమ్మాయి మాట్లాడుతుందంటే, వాడు మగోడమ్మా, మస్తు పనులు ఉంటాయి అని చెప్తాను. వివక్షకి పునాది ఇంట్లో పడుతుంది, ఇది బజార్లో కంటిన్యూ అవుతుంది. ఒక దిక్కుమాలిన ఎంపీ ఏమంటాడంటే, ఆడవాళ్ళు కృత దుస్తులు వేసుకున్నందుకు ఇళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి స్టేట్మెంట్ ఇస్తాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినోడు ఇటు చెప్పింది ఆ రాజ్యాంగం కృత దుస్తులు వేసుకుంటే జరగద్దని. కాశ్మీర్లో ఒక అమ్మాయిని ముక్కుపత్తులారిన అమ్మాయిని గొర్రెలు కాసుకుంటే అమ్మాయిని 7 రోజులు గుళ్ళో పెట్టి రేపు చేసినారే కృత దుస్తులు వేసుకున్నందుక. యూపీలో ఒక అమ్మాయి నాకు ఉద్యోగం ఏమని అడిగితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే వాడు అమ్మాయి మీద అత్యాచారం చేసి ఉంటే ఎమ్మెల్యే నా మీద అని చెప్పి నేను అడిగితే తండ్రిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి చంపి ఈ ఎమ్మెల్యే గారు సీఎం ఆఫీసులో నుంచి బయటకు వస్తూ ఈ సీఎం ఉన్నంత కాలం నన్ను ఎవడు ఏం చేయలేడని ప్రకటిస్తుడు. ఏం తీసుకొని కొట్టాలి కొడుకులందరినీ? వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు. మూలాలు పురుషాధిక్య భావజాలంలో ఉంది. ఈ దేశంలో 2000 ఏళ్ళకి పూర్వం తయారైనటువంటి గ్రంథంలో ఉన్నాయి మూలాలు. మూలాలను ప్రశ్నించకుండా ఈ దేశాన్ని ఏం చేయలేరు. మీరు ప్రశ్నించడం నేర్పాల్సింది ఇక్కడే స్కూల్లోనే. ప్రశ్నించడాన్ని నేర్పాల్సింది ఇల్లు. ఇల్లు మానేసింది ప్రశ్నించడం నేర్పడం మానేసింది. చిన్నపిల్లలు 3 ఏళ్ల వయసు వచ్చేదాకా 100 ప్రశ్నలేస్తారు. ఈ టైంలో తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తారు ఈ ప్రశ్నల్ని. అబ్బో మా పిల్లలు ఎంత ప్రశ్నించింది చూడని ఊరంతా చెప్పుకుంటారు. ఒక్కసారి బడికి పంపించడం మొదలెట్టినాక పిల్లల్ని ప్రశ్నించడం ఆపిస్తారు. ఇదివరకు 5 ఏళ్ళ దాకా బడికి వెళ్ళేవాళ్ళం కాదు మా చిన్నతనంలో. ఇప్పుడు 3 ఏళ్ళకే బడికి జరుగుతున్నామంటే ఒక 2 ఏళ్ళు ప్రశ్నించే మా హక్కుని కూడా, పిల్లల హక్కుని కూడా రద్దు చేసి పనేశాం. ఎటు బడికి వచ్చినా ప్రశ్నించనిచ్చే సమస్య లేదు. మనం కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేస్తాం ప్రశ్నించకుండా. అడిగితే ఎవరన్నా ఎప్పుడు ప్రశ్నలేనా అని కూడా అడుగుతాం. ఎక్కువ స్కూల్ ఇట్టున్నాయి, వాళ్ళు ఎప్పుడు ప్రశ్నలు లేని ఇచ్చినాం. ఈ పిల్లలకి కమ్యూనికేషన్ రావాలి అంటే అక్కడ కూర్చొని గొర్రెల్లా వింటే రాదు, ఇక్కడొచ్చి మాట్లాడితే వస్తుంది. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ముగించబోయేటప్పుడు మీకు చెప్తాను. నేను ఎవరెవరు వస్తారు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి అంట, రెడీగా ఉన్నాడు కొంతమంది, కనీసం కొంతమంది. నేను ఛాన్స్ ఇస్తాను మీకు మాట్లాడడానికి. ఛాన్స్ ఇస్తే మాట్లాడడానికి రాలేదనుకో, మీకు ఎప్పుడు వస్తుంది కమ్యూనికేషన్? ఇక రేపొద్దున మీరు చేయాల్సిన ఉద్యోగం ఏమో టీచరు, మాట్లాడాల్సిందే మీ పని. అది నేర్చుకోకండి ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఏం చేయడానికి పనికి వస్తారటన్న. ఎల్లకాలం విద్యార్థులకు ఉంటారా? తలకాయలు అప్పచెప్పి వింటా ఉంటారా? మాట్లాడటం మొదలుపెట్టరా? ఎస్, ప్రతి విద్యాలయము పిల్లలకి మాట్లాడడం నేర్పించాలా. ర్యాంకులు రాకుండా దిబ్బల వారే. నేను ఇంత గట్టిగా ఎందుకు అంటున్నానంటే 10-20 ఏళ్ళనాడు బ్రహ్మాండంగా ర్యాంకులు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ 70 మంది మామూలుగా బతుకుతున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా బతికే వాళ్ళల్లో 170 మందికి 10 ఏళ్ళకు ర్యాంకులు. కాబట్టి ర్యాంకులకి బాగా బతకడానికి ఉండే సంబంధం కేవలం 30%. 70%కి లింకే లేదు. 70%కి లింకే లేనప్పుడు ఈ పిల్లల్ని ర్యాంకుల కోసం సత్తాయించడం కరెక్టేనా?
దాని వల్ల జరిగే దుష్పరిణామాలు అర్థమవుతున్నాయా? ఒక పరిణామం మీకు చెప్తాను. ఒక 5 సంవత్సరాలు పిల్లవాడు అంటే ఏంది, 6 కేజీ అయిపోయి పెద్ద కేజీలో చేరాడు, అది 5 ఏళ్ళు అంటే వాడికి బరువు పుస్తకాలు బరువు వాడి వయస్సుకే దాదాపు 3 కిలోలు వాడి బరువులో 10వ వంతు 5వ వంతు ఉంది. అంత బరువు మోసుకున్నాడు, రోజు తిరుగుతూ ఉంటాడు, బస్సులో తిరగచ్చు కాక. పోయిన నెలలో ఈ పిల్లవానికి 1వ ర్యాంక్ వచ్చింది వాడి క్లాసులో. యూకేజీలో 1వ ర్యాంక్ వచ్చింది, 100వ ర్యాంక్ వచ్చిందండి, పెద్ద సమస్య నాది. 1వ ర్యాంక్ వచ్చింది, ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు తల్లిదండ్రులు. చుట్టుపక్కల ఇళ్ళలందరిని పిలిచి పార్టీ ఇచ్చి బాగా మేపి పంపించినారు. పార్టీ అంటే మేపడమే. ఈ నెలలో ఆ పిల్లవానికి 3వ ర్యాంక్ వచ్చింది. అంటే ర్యాంకులకు 30-40 ఉంటే తలహుంటి వస్తుంది, మామూలే కదా. 3వ ర్యాంక్ వచ్చింది. 3వ వచ్చినందుకు ఇక్కడ క్లాస్ టీచర్, క్లాస్ బీకార్, ఇప్పటికే నీకు 3వ ర్యాంక్ ఎందుకు వచ్చింది, 1వ ర్యాంక్ ఎందుకు రాలా మరలా అని. వాడికి అర్థం కాలేదు ఎందుకు 3వ ర్యాంక్ వచ్చిందో. అటు వస్తుంటాయి మామూలుగానే సంగతి వాడికి ఎవడు చెప్పలా. వాడు దిగులుగా ముఖం దిగాలు ముఖం వేసుకొని ఇంటికి ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చాడు. ఇంటికి రాగానే సాయంత్రం పూట 6 గంటలకు ఆఫీసు నుంచి వచ్చిన వాళ్ళ నాన్న పొద్దున్న చదవటం ఆపేసిన పేపర్ని ఇప్పుడు చదువుతూ వీటి దించి పేపర్ని రే అని కేకలేశాడు. పులికి పడ్డాడు. ఏం చేయాలి తండ్రి మామూలుగా అయితే? వాడి భుజాన ఉన్న మూటను దించి, బరువు కదా మూట, దించి దాన్ని వంటగదిలోకి వెళ్ళరా, మీ అమ్మ ఉంటుంది అని తినడానికి పెడుతుందని చెప్పాలి. అది అప్పటిదాకా ఆకలితో తెచ్చి ఉంటాడు. అది చెప్పకుండా రే అని అరిచినాక 8వ ర్యాంకు అని అడిగినాడు. ది సింగిల్ డైలాగ్ ఏ పేరెంట్ యూజ్ టు స్పీక్ విత్ ద చైల్డ్ ఇస్ ద ర్యాంక్ ర్యాంక్ 8వ ర్యాంకు. వాడు చచ్చాడు. 1వ ర్యాంకు చెప్పాలన్నా 3వ ర్యాంకు చెప్పాలన్నా, ఇప్పుడు వచ్చింది 3, మళ్ళీ 3 అని చెప్తే మళ్ళీ 3తుంది 2వ రౌండు. అక్కడ 1 రౌండ్ 3ంది, 3వ రౌండ్ 2వ రౌండ్ 3తుంది. ఇక్కడ 1వ ర్యాంక్ అని చెప్తే అబద్ధమవుతుంది. ఆడ స్కూల్లోనేమో గోడ మీద సత్యమనే బొలుకము రాజశేస్త్రి, సత్యమనే బొలుకము ఇటు హరిశ్చంద్ర అని రాశారు. మరి సత్యం బలకాలనా అసత్యం బలకాలనా? సత్యం బలికితేనేమో తిట్లు పడతాయి, అసత్యం బలికితే అసత్యం అవుతుంది. సత్యం బలకాలి అసత్యం బలకాలనే ఈ టెన్షన్తోనే ఈ పిల్లవానికి ఫైనల్గా కడుపు నొప్పి కానీ గుండె నొప్పి కానీ తలనొప్పి కానీ వస్తుంది. మా దగ్గరికి వస్తాం, మా వాడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏ రోగము లేదని క్లియర్గా తెలుసు. మా కోటేశ్వరనాడు కావాలని చెప్తాడు. మా వేరుని అడిగి ఏమి రోగం ఉండదు, ఏమి రోగము లేని వాడిని ఇస్తాం రోగం ఎందుకు కనుక్కోవడానికి. పండగే పండగ మాకు. డాక్టర్లు బతికించడానికి తల్లిదండ్రులందరూ కంకణం కట్టుకున్నారు. ఎందుకని ఇదివరకు ఒక 20-25 ఏళ్ళు నా ప్రాక్టీస్లో మీ వయసు పిల్లలు వచ్చేటోళ్ళు టెన్షన్తో, ఉద్యోగం వస్తో రాదు, ప్రేమించిన అబ్బాయి దొరుకుతుందో దొరకడో, లేదా ప్రేమించిన అమ్మాయి దొరుకుతుందో దొరకదో, ప్రయత్నం చేసావురా అని అడుగుతాను నేను. అడగలే, అడగకపోతే దొరికేది దొరకేది ఎందుకు నీ బొంద? అది అడగాలి కదా, ప్రపోజ్ చేయాలి కదా, నేను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకో అడగాలి కదా. అడగకుండా 1 వే ప్రేమ అంట. ఇట్లాంటి ప్రేమలు మహా నచ్చుతాయి దిక్కుమాలి సినిమాల్లో. మనకి సినిమా కాబట్టి బాగానే ఉంటుంది. జీవితంలో 1 వే ప్రేమలు అంటే పోతారు, మట్టి కొట్టుకుపోతారు. ప్రేమిస్తే అడగండి, నేను నిన్ను ప్రేమిస్తున్నా అడగండి, ఇష్టమైతే ప్రేమిస్తున్న లేకపోతారు ఇంకొకరిని ప్రేమించుకో. ఏమి కరువు అయినారా జనం ఏమన్నా? నేను సారాయి తాగాలనా, ఆత్మహత్యలు చేసుకోవాలన్నా, మిద్దలికి దుఃఖాలన్నా, పక్వాలను గుంతులు పోయాలి, ఏం పని? నచ్చకపోతే వదిలేస్తారు అంతే, అంత సింపుల్ కదా. ఇది కదా నేర్పాలి పిల్లలకి. ప్రేమ అంటే ఎవరిని ప్రేమిస్తావో ఆ వ్యక్తి యొక్క అభ్యున్నతికి పాటుపట్టమే ప్రేమ. నువ్వు నాకేమిస్తావు ప్రేమ కాదు, ఆకర్షణ అది. నేను నీకేమి ఇవ్వగలను అది ప్రేమ. ఏమి ఇవ్వగలను అనుకున్నప్పుడే ప్రేమించండి. ఇవ్వడం చేత కాబట్టి ప్రేమించకండి అంతే. నేను నీకేమి ఇవ్వగలను అది ప్రేమ అంటే. మీరు ఇంలా పాతకాలు సినిమా పాట నాగేశ్వరరావుది అద్భుతమైన పాట అది.
పాటలు నాకు గుర్తులేదు, ఎవరికైనా తెలిసేవమ్మా చక్రపాణం లాంటి వాళ్ళకి. నీ కోసమే నేను జీవించున్నదని మొదలవుతుంది ఆ పాట. నువ్వు ఎక్కడికన్నా పో, ఎవరినన్నా ప్రేమించి ఎక్కడికన్నా పో, నీ మేలే నేను కోరుకుంటా. ప్రేమించిన ఎట్టు మాట్లాడుతుందంటారు మీరు? ప్రేమించినాడు కాబట్టి అట్టు మాట్లాడుతున్నాడు. ప్రేమించకపోతే ఎట్టు మాట్లాడతాడు? నాకు దక్కని వ్యక్తి ఎవరికి దక్కకూడదు అంటాడు. మెంటల్ నా కొడుకులు వీళ్ళందరూ. నాకు దక్కకపోతే ఎవరికి దొరకకూడదా? మనిషివాడు ఏమన్నా పసరమా? అటు మాట్లాడుతున్నారు, అది నేర్పిస్తున్నారు వాళ్ళకి. ప్రేమ అంటే ఏందో, పెళ్ళంటే ఏందో, అసలు జీవితం అంటే ఏందో స్కూల్ నేర్పించాలా? తల్లిదండ్రులు నేర్పకపోతే, తల్లిదండ్రులకు నేర్పించడం లాలు. యుక్త వయసు వచ్చినటువంటి అబ్బాయి తండ్రి దగ్గర మాట్లాడగలగాలి, యుక్త వయసు వచ్చిన అమ్మాయి తల్లి దగ్గర మాట్లాడగలగాలి. తల్లి తండ్రి దగ్గర మాట్లాడలేకపోతే టీచరు సహాయపడాలి. ఈ రెండు వ్యవస్థలు సహాయపడకపోతే ఈ సమాజంలో సహాయపడేది లేదు. ఇక అంత సింపుల్గా ఉంటాయి ఈ విషయాలు నేర్పించడం అంటే. ఈ వయసు పిల్లలు టెన్షన్తో మా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు, మాకు అప్పటికి తెలుసు వాళ్ళకి రోగాలు ఇవ్వని. ఇప్పుడు ఆ వయసు 6-7 ఏళ్ళకి దిగింది. దీనికి కారణం ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ చేయాల్సిన పని చేయటంలా. అందుకనే నేనేమంటానంటే, మీరు పిల్లల్ని ర్యాంకులంటే పరిగెత్తించద్దు. ర్యాంకుల కంటే మించి చాలా పెద్ద జీవితం ఉంది, నేను దాన్ని మీకు పరిచయం చేస్తా. ఈరోజు మీకు బ్రహ్మాండంగా మార్కులు రావచ్చు. 10th క్లాస్ కూడా బాగా రాశారు, ఇంటర్ కూడా బాగానే రాస్తారు. అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయి కదా చేరారు ఇక్కడ. ఇప్పుడు మీ అందరికీ నేను ఇంటర్మీడియట్ పరీక్ష మళ్ళా పెడతా. నా లెక్క ప్రకారం ఒక్కరు కూడా పాస్ కాకూడదు. మీరే కాదు, మాకు పెట్టినా కూడా. నాకు MBBS పరీక్ష మళ్ళా పెడితే గ్యారంటీ ఫెయిల్, సిగ్గు లేకుండా చెప్తున్నా. నేను క్లాస్ స్టూడెంట్, 1st క్లాస్ స్టూడెంట్ని మా కాలేజీలో, గోల్డ్ మెడలిస్ట్ని అయినా కూడా అంతే ఫెయిలే. రీజన్ చెప్తాను నేను, ఎవరు సిగ్గుపడాల్సింది కాదు. పరీక్షల కోసం చదివినవన్నీ పరీక్షలు అయినాక మర్చిపోతాము, అది రీజన్. మనము మన పరీక్షలలో కంఠస్థం పెట్టి కక్కడమే నేర్పిస్తున్నాము, కానీ క్రియేటివ్ అప్లికేషన్స్ నేర్పడం లేదు. కాబట్టి కంఠస్థం పెడతాం, రాసేస్తాం, పరీక్షలు అయినాక మర్చిపోతాం. 1st ఇయర్ MBBS బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, 2nd ఇయర్కి వస్తాం, 1st ఇయర్ రాయమంటే గోయిందా. 5th ఇయర్కి వస్తాం, 5th ఇయర్లో పాస్ అయ్యి బయటికి పోతాం, ఇప్పుడు మళ్ళీ 1st ఇయర్ పెడితే గోయిందా. కానీ మన టీచర్లు, నా టీచర్లు, నా 3వ తరగతి వయసు అంటే నా 5 ఏళ్ళ వయసు, 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసు నుంచి, అంటే మేము 5 ఏళ్ళకి బడికి వెళ్ళామంటే ఇంక 3 ఏళ్ళు కలుపు 8 ఏళ్ళు, ఈ వయసు నుంచి మేము విన్న ప్రతి మంచి విషయం మా టీచర్లు చెప్పిన నేను ఇప్పుడు చెప్పగలను. నేనే కాదు, వీళ్ళందరూ చెప్పగలరు. వీళ్ళే కాదు, మీరందరూ కూడా చెప్పగలరు. ఐఆమ్ షూర్ ఆఫ్ దట్. ఎందుకంటే అవి జీవితం కోసం నేర్చుకున్నాము. సారాంశం ఏంటంటే, పరీక్షల కోసం చదివినవి పరీక్షలతో మర్చిపోతాము, జీవితం కోసం నేర్చుకున్నవి జీవితాంతము గుర్తుంటాయి, అది సారాంశం. నేను మీకు టాస్క్ అలాంటిది మీ ముందు నేను పెట్టదలుచుకుంది ఏంటంటే, నేను చెప్పిన యాట్కామ్ మాడ్యూల్స్లో భాగంగా క్లాస్ రూమ్లో ఉన్నటువంటి 45 నిమిషాల పీరియడ్లో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మీరు పాఠం చెప్పవద్దు. మరి ఏం చేయాలి? జీవితానికి మంచి విషయాలు మాట్లాడండి, ఇవి నిలబడతాయి, పాఠం మొత్తం పోతుంది, పరిశీలనకు పోతుంది. విద్యా వ్యవస్థ ఈరోజున కార్పొరేటైజేషన్ అయినాక, నాయకులు మీ జిల్లాల్లో ఉన్నారు, ఈ కార్పొరేషన్లకు నాయకులు అన్ని రాష్ట్రాలకి బాగుతూ ఉన్నారు. వీళ్ళు కంఠస్థం పెట్టు కక్కు, 2 ఖాతా మొదలైతే కంఠస్థం పెట్టు కక్కు, పరీక్షలు పాస్గా సీడు అది కూడా కొట్టడమే, మళ్ళీ ఖాతానే మొదలవుతుంది. తర్వాత ఏం చేయాలి? మంచి ఉద్యోగం పట్టు. ఆ తర్వాత ఏం చేయాలి? దేశం వదిలిపెట్టు. ఆ తర్వాత ఏం చేయాలి? మీ అమ్మ నాయన వృద్ధాశ్రమంలో చేర్చు. అది ఈ విద్య అక్కడికి దారితీసింది. తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేర్చింది ఏంది?
నేను అమెరికా పోయి కుప్పలు సంపాదించుకుని కుంపలు మునుగుతాయా? అమెరికాలో ఉండే జనం 5 రోజులు పనిచేసి 2 రోజులు ఎంజాయ్ చేస్తారు, మన గాడిదలు 7 రోజులు పనిచేస్తారు, చాకరీ చేస్తారు, అమెరికాను ఉద్ధరిస్తారు 4 రూపాయల కోసం. ఈ 4 రూపాయలు ఇక్కడున్నా కూడా వస్తాయి. గౌరవంగా బతకడానికి, బాగా బతకడానికి ఎంత డబ్బు కావాలో మీకు మీరే లెక్కేసుకోవాలా? కోట్లు కోట్లు కుప్పలు పెడితే బాగా బతుకుతారని లెక్కలేసుకోకండి. నాకు అట్టడం చాలామంది తెలుసు, నిద్ర కూడా బట్టని కొడుకులు తెలుసు నాకు, నాతో మాత్రలు రాయించుకుని తెలుసు నిద్ర బట్టక. వాడు నిద్ర బట్టకపోవడానికి కారణం వాడు డబ్బులే. వాడి దగ్గర పనిచేసే కార్మికులు ఇసుక దిబ్బల మీద పడుకొని హాయిగా నిద్రపోతుంటే వాడేనా చూపించినాడు ఒకసారి, వాడు ఎట్టు బాగా నిద్రపోతుంటే చూడరా నాకు నిద్ర పట్టలేదని. ఏమి రోగం రా నీకన్నా? రోగమేది, డబ్బులే రోగం అన్నాడు. మరి ఇచ్చేయకూడదా వాడికి? వాడు బాగా బతుకుతున్నావు, నువ్వు బాగా బతుకుతావు కదా అన్న. హాయ్ అది ఎట్లా కుదురుతుంది? డబ్బులు ఎట్టిస్తాం? అడుక్కునేటోడికి 10 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తారు ఈ కొడుకులంతా. వీళ్ళందరూ తొందరగా చచ్చిపెట్టండి. ఏమంత తొందరగా వాళ్ళకి? దిస్ ఈజ్ ఎ యునిక్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. నీ డేట్ ఆఫ్ బర్త్కి 1 ఇయర్ క్రితం నువ్వు ఎవడివి? హు ఆర్ యూ? తెలుసా నీకేమన్నా? తల్లి నుంచి ఒక కనము, తండ్రి నుంచి ఒక కనము వచ్చినాయి, 2 కలిసి జైగోట్ ఫామ్ అయింది, నువ్వు తయారైనవు. నువ్వు ఎవరివి? నేనెవరిని? నథింగ్, వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్. చచ్చిపోతాం, భూమిలో కలిపేస్తాం, ఎరువైపోతాం, గాల్లో కలుపుతాం, కార్బన్ డైఆక్సైడ్ అయిపోతాం. ఏంది మనము? ఏంటంటే ఈ ఉన్నంత వరకే కదా మనం అనే మాట. దట్స్ వై దిస్ ఇస్ యునీక్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలోకి వచ్చిన అద్భుతమైన అవకాశం మనకి ఈరోజు ఉన్నది. ఈ అవకాశాన్ని 10 ఏళ్ళు ముందుగా ఎందుకు పోగొట్టుకోవాలి అంటున్నా నేను. అవసరమైనది సంపాదించుకో, అడ్డగోలుగా సంపాదించి ఎందుకు సావాలను అంటున్నా నేను. వాడు నా మాట వినడు, వాడు చస్తారు అట్లే. వాళ్ళు వినరు, వింటారు కాబట్టి మీకు చెప్తున్నా. మీకు ఎంత డబ్బు కావాలో మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ 2 బెడ్రూములు 3 బెడ్రూములు ఇల్లు ఉన్నాయి, నాకు తెలుసే. వాళ్ళు ఏ ఉద్దేశంతో కట్టించారు తెలుసా? మంచి ఉద్దేశమే. నాకు నా భార్యకి లేదా భర్తకు ఒక రూము, నా కొడుకు ఒక రూము, నా కూతురుకు ఒక రూము అని కట్టించినారు. తప్పు లేదు ఇందులో. ఒక 25 లక్షలు ఖర్చు పెట్టి కట్టించారు. ఫైనల్గా ఏమైంది అంటే ఇంటర్మీడియట్ అయినాక కూతురు ఎగిరిపోయి వేరే కాలేజీలో చేరింది, కొడుకు ఎగిరిపోయి వేరే కాలేజీలో చేరాడు. ఎప్పుడన్నా వస్తారేమంటే, ఎప్పుడన్నా వస్తారంతే. ఆ 2 రూములు రోజు ఊడిసేది మీరే, వాళ్ళు రారు. ఇంకా 5 ఏళ్ళు అయితే ఎగిరి వెళ్ళిపోతారు విమానం ఎక్కి వేరే దేశానికి. ఇంక ఎప్పుడో సంవత్సరానికి ఈ ఒక్కసారి వచ్చి నీ ఇంట్లో నీకు కేటాయించిన రూములు ఉండడానికి ఇష్టపడరు. హోటల్లో 5 స్టార్లు ఉండడానికి ఇష్టపడతారు. ఏ తగలబెట్టుకోవడానికి అదనంగా 2 రూములు కట్టారా మీరు? నేను అడుగుతున్నా. ఊడ్చుకోవడానికి రోజు 3 రూములు కట్టుకున్నాడు ఏడుచుకుంటా ఉంటే కుప్పలు కుప్పలు సంపాదించడం ఎంత ఆడవాలా? ఆ ఏడుపు మనకి ఎందుకు? మన అవసరాలు తీర్చడానికి డబ్బు ఉపయోగపడుతుంది. డబ్బు సేవ చేయాలి, మనం డబ్బుకు సేవ చేయకూడదు. డబ్బు చాలా గొప్ప సాధనం, నేను కాదనడంలా. డబ్బు చేయగలిగే పని డబ్బు మాత్రమే చేస్తుంది, ఇంకేమీ చేయలేదు. డబ్బు మాత్రమే చేయగలదు. ఇక్కడ ఏం చేసినా కూడా పనులు జరగవు. నా కళ్ళద్దాలు కావాలంటే డబ్బు, నా మైక్ కావాలంటే డబ్బు, ఛార్జీలు కావాలంటే డబ్బు, సినిమాకి వెళ్ళాలంటే డబ్బు. డబ్బు లేని చోటు లేదు, డబ్బు మాత్రమే చేయగలదు. ఐ అగ్రీ విత్ దట్. డబ్బు చేయలేని పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ డబ్బు వాడటం బేవారస్ కార్యక్రమం. ప్రేమ, అభిమానము, సేవ డబ్బు పనిచేయదు. అక్కడ ఎన్ని కోట్లు ఇచ్చినా పనిచేయదు అది. అక్కడ పనిచేయని దాని దగ్గర డబ్బు వాడకూడదు. మనుషుల మధ్య అద్భుతమైన బంధాలు ఏర్పడడానికి డబ్బుకు సాయం చేసే శక్తి లేదు. ప్రేమ, ప్రేమ అభిమానం లాంటి సాయం చేసే శక్తి ఉంది. అవి డబ్బుతో పని అయ్యేదే కాదు. అక్కడ డబ్బు వాడకూడదు అంటే ఈ విషయం, ఈ విచక్షణ మనకు కలగాలి కదా. అలాంటప్పుడు ఎవడు గోళ్ళు లెక్కేసుకోండి. ఏ ఉద్యోగమైనా సంపాదించుకో, ఏ ఉపాధి అయినా సంపాదించుకో, డబ్బు కావాలో నువ్వే లెక్కేసుకో. ఎవరు చెప్పరు దీన్ని? అంతకంటే మించి సంపాదించిన ప్రతిదీనికి భారమే. మా టీచర్లకు అప్పుడప్పుడు అరియర్స్ అని వస్తాయి, ఇంక్రిమెంట్లు పాతి ఎగ్గొడితే ఇప్పుడు ఇస్తారు ఒకేసారి 1 లక్ష 2 లక్షలు. అది ఆనందించే సమయం అనుకుంటుంటారు వాళ్ళు. తప్పది. నీకు అరియర్స్ ఎప్పుడు వస్తాయో నీకంటే నీ స్నేహితుడికి బాగా తెలుస్తుంది.
వాడు అప్పు కోసం వస్తాడు నీ దగ్గరికి. నీకు అరియర్స్ వస్తాయి కదరా నెక్స్ట్ మంత్ అంటాడు. అవునరా అంటాడు. ఈయన అవునరా అంటే ఒక నెల జస్ట్ ఒక నెల నాకు చేపదుడు నీకు మళ్ళీ ఇస్తాను అంటాడు. అయిపోయా స్టోరీ క్లోజ్. వాడు మళ్ళీ ఇస్తుడో ఇవ్వడో ఎప్పుడు ఇస్తుడో తెలియదు. వాడు చుట్టి ఈయన తిరగాల డబ్బులు ఇచ్చినందుకు ఒక్కోసారి కోపం వస్తుంది వాడికి డబ్బు తీసుకున్నాడికి. ఏ రోజు అడుగుతుంది ఈయన నేను హరిపోతనా మొన్న ఇటు మాట్లాడలేదు కదరా. అవును అప్పుడు నా అవసరం ఇప్పుడు నీ అవసరం. డబ్బులు అప్పించినాడు ఆడవాలి తీసుకున్నాడు ఆడవాడు. అందుకే కదా బ్యాంకులు ఏడుస్తున్నాయి ఇప్పుడు. చిన్న మోడీ పెద్ద మోడీ అందరూ మోడీలు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. లక్షల కోట్లు ఎత్తకపోయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. ఏడుస్తుంది ఎవరు బ్యాంకులు. యాక్చువల్గా బ్యాంకులు కదా ఏడిచేది. బ్యాంకులు డబ్బులు పెట్టి మనం ఏడిచేది. డబ్బు ఇచ్చినాడు ఏడుస్తాడు తీసుకున్నాడు ఆడవాడు అది సూత్రం. ఆయనకి ఇంక్రిమెంట్ వస్తుంది ఏం ఆనందం వచ్చింది ఆయనకి. ఇచ్చాడా అప్పు అయిపోయింది ఆయన స్టోరీ. దానికి ఇన్ని అబద్ధాలు ఆడాలా? ఇంక్రిమెంట్ అప్పుడే రాదురా అని అబద్ధం ఆడాలా? వస్తే వేరే పన్ను ఉందిరా అని అబద్ధం ఆడాలా? అది మిగిలించుకోవడానికి అడిగి ఇవ్వకుండా డబ్బు అవసరానికి మించి ఉంటే ఇబ్బంది. మేము చూసాం ప్రత్యక్షంగా మీ వయసులో ఉన్నప్పుడు మేము అడ్డగోలుగా తినేవాళ్ళం. అట్టిట్టు కాదు. నెల్లూరు దోశలు అయితే 10 దోశలు 20 దోశలు కూడా అయిపోయేవి. ఆ బజార్లో వేస్తుంటారు చూడు. హోటల్లో కాదు బజార్లో చిన్న చిన్న దోశలు మెత్తటి దోశలు వేస్తారు. ఫేమస్ నెల్లూరు అంటే దానికి. నేను వస్తే మింగకుండా ఉండను దొరికితే తింటా. ఇదివరకు ఇప్పుడు తినలేను లేత. 10-20 దోశలు సునాయాసంగా తినేవాళ్ళు. కానీ అప్పుడు మా జేబులో డబ్బులు ఎన్ని ఉండేవి తెలుసో 1-2 దోశలు కొట్టడానికి ఉండేవి. పైసలు ఉండేవి కాదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మా వయసు వచ్చిన వాళ్ళందరి పరిస్థితి 50 కాదు 100 దోశలు కొనగలం. అనే డబ్బులు మా జేబులో ఉంటాయి. 1 దోశ కూడా తినలేము. ఏమి అందులో ఉప్పు ఉంటుంది మాకు బీపీ ఉంది. అందులో పిండి పదార్థం ఉంది మాకు షుగర్ ఉంది. అందులో నూనె ఉంది మాకు కొలెస్ట్రాల్ ఉంది. ఏం చేసుకుంటా? డబ్బులు డబ్బులు తిట్టవా నోట్లు తిట్టవా? తింటే చస్తారు. దాంట్లో ఉండి విష రసాయనాలతో చచ్చిపోతారు. 4 నోట్లు తింటే చాలు నువ్వు సావడానికి దారి వస్తుంది. 4 నోట్లు చాలు తినడానికి. అందులో వాడే రసాయనాలు చేస్తావు. డబ్బులు తింటమా? కాబట్టి డబ్బు ఎడల వైఖరి ఇందాక యాట్ కామన్ యాటిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ అని యాటిట్యూడ్. డబ్బు ఎడల మన యాటిట్యూడ్ ఏందో మీరు క్లాస్ రూమ్లో పిల్లలకి నేర్పాలి. రకరకాల కథల రూపంలో నేర్పచ్చు. ఒక కథ నేను చెప్తా. ఈ కథను మీ స్టైల్లో మీరు చెప్పండి, నా స్టైల్లో నేను చెప్తా. ఒక రైతుకి భూమి కావాలి అని కోరిక కలిగింది. రైతుకంటే భూమి అంటే మహాశ. ఈ ఆశను ఆధారం చేసుకుని మన ప్రభుత్వం వారు క్లియర్గా టైటిల్ ఉన్న భూములు కూడా చుక్కలు పెట్టినారు. తెలుసుగా మీకు, చుక్కలు పెడితే చుక్కలు చూపిస్తారు అంతే. అరే నా భూమికి చుక్కలు పెట్టిన వేందిరా ఏమోపో అంటాడు ఆ తహసీల్దారు. డబ్బులు ఇస్తే కానీ చుక్కలు తీయరు. అది ఇప్పుడు కార్యక్రమం. పెద్ద ఆదాయ వనరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి. ఇంత ఆదాయ వనరు కల్పించినటువంటి ప్రభుత్వం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. రెవెన్యూ వాళ్ళు పూర్తి సహకరిస్తారు రేపు ఎన్నికలు ప్రభుత్వానికి చుక్కలు పెట్టినందుకు, మనకు చుక్కలు చూపించినందుకు. ఈ చుక్కలు బారిన పడి సస్తా వనరుల్లో నేను కూడా ఉన్నా. దాంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పలేదు. ఒక అతను తిరుపతిలో 4 ఎకరాలు ఉంది. పూర్వీకుల నుంచి వచ్చింది తిరుపతి అంటే ఇప్పుడు కాస్ట్ ఏరియా కింద మారింది. అప్పుడు పర్రా పనికి మన పొలం. ఆ టైంలో నా భూమికి కొంచెం దీంట్లో నెట్టున్నాయని పోయి అడిగాడు తహసీల్దార్ని. 4 ఎకరాలు అంటున్నావు కదా, నువ్వు ఎంత లేదని 4 కోట్లు కంపుకుంటావు కదా, నాకు అందులో 10% ఇస్తావా అన్నాడు. అంటే 4 లక్షలు. 4 లక్షలు నేనే అడిగలను యానడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ భూమికి పక్కన అడంగల్లో కుంట అని రాశాడు. కుంట కూ పక్కన సున్నట. కుంట అంటే పబ్లిక్ భూమిని అర్థం. కుంట అని రాసిన సుక్క పెట్టాడు. అయిపోయింది ఇక. ఈడ తర్వాత ఏడాది నుంచి తిరుగుతా ఉన్నాడు ఆఫీస్ చుట్టూ. 1 కోటి ఇస్తే నీకు కుంట మాట తీసేస్తానాడు. ఎంత ఆదాయం చూస్తే కుంట మాట తీసేస్తే 1 కోటి. ఇంత సుక్కలు చూపిస్తున్నారు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. అనుభవించిన వాళ్ళు ఉంటారు. మీకెంత ఇంకా భూముల కథ తెలియదు కాబట్టి మీకు తెలియదు. ఆ కుర్చీలు కూర్చున్న వాళ్ళకి తెలుసు ఈ స్టోరీలు.
అట్లా రైతుకి భూమి ఉంటే అంత ఆశ ఉంటుంది. వాడు ఈ పక్కన నరసింహకొండకి తపస్సు చేసినాడు భగవంతుడి గురించి. మామూలుగా ఈ దేవుళ్ళు వీళ్ళు పని ఏంటంటే ఎవడన్నా తపస్సు చేస్తారు చూస్తూ ఉంటారు పైనుంచి, ఎవడు చేస్తాడు దగ్గరికి వస్తారు. బ్రహ్మదేవుడికి అంత తీరికి లేదు, ఆయన రాడు. ఆయన ముఖాల మీద రాసే పని ఉంది, పెద్ద పని అది. మనకు కనపడకుండా రాయాలా, మనం కాగితాల మీద కనపడేటట్టు రాస్తామని కనపడకుండా రాయాలా. నాలుగు తలకాయలు ఉన్నా కూడా ఆయనకి టైం చాలడంలా, అట్టుంది ఆయన పరిస్థితి. ఆయన రాడు, ఎవడు తపస్సు చేసినా రాడు. విష్ణుమూర్తి దేవుళ్ళందరిలో కొంచెం లేజీ పర్సన్. ఆయన ఆయన సముద్రం మీద పామును సుట్టేసుకొని ఇటు పడుకొని ఉంటాడు. మళ్ళా కూర్చొని కూడా కూర్చోడు. ఎవడన్నా బాధ ఉన్నాడు వస్తే ఋషులు గీసులు గడ్డమల్లంతా వస్తుంటారు ఆయన దగ్గరికి. కింద తపస్సు చేసుకుంటామంటే వాడు రక్తం పోసినాడు సార్, వాడు కుండలతో కుడిచిపోసినాడు సార్ అనుకుంటూ వస్తుంటారు వాళ్ళు. వస్తాలేపా, నేను వస్తాలేవై అని అంటుంటాడు తప్ప లేచన్నా మాట్లాడు. అది ఆయన పని. ఇక అనుమానం అయితే మీకు ఇప్పుడు 10 అవతారాలు ఎత్తినాడు ఆయన. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే 10 ఇప్పుడు దేశంలో 200 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 200 అవతారాలు ఎత్తాలి. ఆయన కదలలే, ఆడే పడుకొని ఉన్నాడు. ఆయన లేచి ఆయన కూడా రాడు. ఇక బాగా హుషారుగా ఉండే దేవుడు ఎవడు పిలిచినా ఠకామని వచ్చే దేవుడు ఈశ్వరుడు. అడిగిన అడగకపోయిన వరాలు ఇస్తాడు ఆయన. మీకు భస్మాసురుడి స్టోరీ కూడా తెలుసు. వాడు తపస్సు చేస్తే వచ్చేసాడు ఈయన. ఇది కథలో పెట్ట కదా. ఏం కావాలి రాన్నాడు. ఏమడిగిన ఇస్తావా అన్నాడు. ఓ ఇస్తా అన్నాడు. నేను ఎవడిని ఎత్తని పెట్టినా భస్మమే పోవాలి, వరమే అన్నాడు. ఇచ్చిన పో అన్నాడు. ఆలోచించారు చూడబ్బా. అప్పుడప్పుడు మన టీచర్లాగా మనం కూడా ఆలోచించకుండా వాగ్దానాలు చేసి పారేస్తాం, చిక్కుకుంటాం, ఇరుక్కుంటాం. అట్లా ఇచ్చేస్తే వాడుండి వరాన్ని టెస్ట్ చేసుకోవద్దా అన్నాడు. చేసుకో అని అడిగిన. చుట్టూ చూశాడు, గాడిద కానీ కుక్క కానీ నక్క కానీ లేదు. ఇంక ఎవరు లేరబ్బా, ఎవరినెత్తని చేపెట్టాలో చూసుకోవడానికి అన్నాడు. మరి నేనేం చేయమంటాం అన్నాడు ఈశ్వరుడు. నువ్వు ఉన్నావుగా, నేను ఎత్తని పెడతా అన్నాడు. ఊరి కొడుక, నాకే ఈశ్వరు పెట్టినవురా అని చిక్కగా పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆయన. ఇంక పరిగెత్తామంటే అప్పుడు విష్ణుమూర్తి ఎందుకు అట్లా లేచినాడబ్బా పాము నుంచి, ఈడు పరిగెత్తామంటూ చూశాడు. వరి తమ్ముడా, ఎడకు పరిగెత్తున్నావు రానాడు, నువ్వు కూడా పరిగెత్తు అన్నాడు. నేనురా, నేను అసలు మామూలుగానే పరిగెత్తినప్పుడు పండుకొని ఉంటా, ఇప్పుడే పొరపాటు లేచినా అన్నాడు ఆయన. లేలా పరిగెత్తాడు వస్తున్నాడని వాడెవడు రానే, వాడు భస్మాసురుడు, వాడికి ఆ పేరెట్టు వచ్చింది, నాకుండానే వచ్చింది అడికి, వాడికి భస్మయ్య వరం ఇచ్చింది ఇప్పుడు ఇచ్చిన అన్నాడు. తెలివి తక్కువ అందుకేరా నువ్వు ఇట్టున్నావురా, తోలుగొట్టుకొని తిరుగుతున్నావు, వ్యసానాలు పట్టి తిరుగుతున్నావు. నేను చూడు ఏ లెవెల్లో కిరీటం ముందు చూడు నా లెవెల్. కాస్త బతకడం నేరవాలరా, దేవుడైతే సాలదరా అని చెప్పా. మరి ఏం చేయాలా అనే, నేను చూసుకుంటా రాణి అని అన్నాడు. వాడు వచ్చాడు. ఇద్దరు దొరికినారు చేయబెట్టడానికి అన్నాడు వాడు. అప్పుడు విష్ణుమూర్తి అడిగాడు, ఏందిరా నీ సమస్య అంటే, ఇది ఈయన వరం ఇచ్చినాడు వెనక నిలబడ్డాయినా, నేను టెస్ట్ చేసుకున్నాను పారిపోయినాడు, తప్పు కదా అని. అవి తప్పే అన్నాడు విష్ణుమూర్తి. వీడు వెనక గీరుతున్నాడు ఈశ్వరుడు. ఏందిరా తప్పు కదా, చేయిబెట్టిస్తావేమిరా మల్లాడితో, వస్తాను అన్యాయంగా నీ దగ్గరికి వచ్చి అని గీరుతున్నాడు వెనక. ఊరుకోరానే, నువ్వు చెప్పింది కరెక్ట్ భస్మసురా, వరం ఇస్తే నిలబెట్టుకోవాలా, చేయిబెడితే పెట్టించుకోవాలా, భస్మ అయిపోవాలి అంతే అన్నాడు. మరి అదే కదా నేను చెప్తా ఉండేది అన్నాడు. అయితే ఒక చిన్న పాయింటు, మా ఈశ్వరుడు గారు ఎంత శ్మశానాలు తిరిగినా రోజు ఒక్కసారి స్నానం చేస్తాడు, ఈ మధ్యనే బాత్రూమ్ కూడా కట్టించుకున్నాడు. నువ్వేదిరా 4 ఏళ్ళు తపస్సు చేసి ఒళ్ళంతా అట్టలు కట్టుకుని ఉండి ఇంత గందరగోళంగా ఉన్నావు, ఇటునా ఏమిటేది అన్నాడు. అవు కదా దురద పెడుతుంది స్వామి అన్నాడు. అదే నేను చెప్తున్నారా అని పిలుచుకెళ్ళి ఒక వాగులోకి దించి సరస్సులోకి దించి ఒళ్ళంతా రుద్దుకో అన్నాడు. రుద్దుకున్నాక అట్టలట్టలు లేచి వచ్చింది మట్టి. భలే హ్యాపీగా ఉంది సార్, భలే చెప్పిన నేను అన్నాడు. అదే కదా నేను చెప్తున్నా, మరి ఈ చెస్ట్ రుద్దుకోవా అని, రుద్దుకుంటా అన్నాడు. చేతులు రుద్దుకోవా, రుద్దుకుంటా అన్నాడు. మరి అన్ని రుద్దుకున్నారా, జుట్టు అంతా అట్టలు కట్టుకుని చచ్చింది దాన్ని రుద్దుకోవా అని, అందుకు రుద్దుకోరు అని రుద్దుకున్నాడు. అయిపోయి తెలివి ఉండా, వరమిస్తే సాధరా అని అప్పుడు లెస్ భస్మాసురుడిని కాజేసి. ఈ లోపల భస్మాసురుడు కొడుకుచ్చుండి ఎత్తుకుంటా, మన ఆయనేడి మన ఆయనేడి, ఇంకేడ మీ నాయనే, ఇదిగో ఇదే మీ నాయన అన్నాడు. వీడేది చచ్చిపోయి ఇట్టేనాడు అని అన్నాడు. మొత్తం విష్ణుమూర్తి, అది కాదే మీకెక్కడ బుద్ధి లేదు, ఎంత దేవుళ్ళు ఇస్తే మాత్రం. వాడు వరం అడిగినాడు, ఇటాడు వరం నేను ఈయన వెళ్ళిపోవచ్చు కదా, మా నాయన అనవసరంగా చెప్పినారు కొడుకులు ఇద్దరు కలిసి అని వాడు తిరగబడ్డాడు. ఇప్పుడు అయితే తిరగబడతారన్న, ఊరుకుంటారా
పల్నాయన అనవసరంగా చెబితే ఇట్లా అమాయకుడు ఈశ్వరుడు అని చెప్పడానికి ఈ స్టోరీ మీకు చెప్పా. ఈ అమాయకుడు ఇడికి వరం ఇచ్చినాడు మన రైతుకి. ఎంత ల్యాండ్ కావాలా అన్నాడు. ఎంత అంటే రైతులకు ల్యాండ్ అంటే ఇష్టమని తెలుదా నీకు అని అన్నాడు. అవు తెలుసు, అందుకని అడుగుతున్నాను ఎంత కావాలా. పల్లెపాడు మొత్తం ఏమంటావా అన్నాడు. పల్లెపాడు ఏమి సాలుతుంది నాకు, మైపాడు కూడా ఇస్తాలే అన్నాడు. చాలదు అన్నాడు. మరి ఎంత కావాలి రాసి చెప్పు అన్నాడు. నేనే చెప్తాను ఒక మార్గం, నువ్వు ఎటు తెలుసుకోలేకున్నావు. రేపు ఉదయం రా నరసింహకొండ దగ్గరికి, పొద్దు పడిసిన దగ్గర నుంచి మళ్ళీ పొద్దు గుకేదాకా నువ్వు రౌండ్ కొట్టు. నువ్వు ఎంత దూరం తిరిగితే ల్యాండ్ మొత్తం నీదే అన్నాడు. మొత్తం నాదేనా అన్నాడు. నీదే మొత్తం అన్నాడు. తెల్లారింది పొద్దు పడిసే టైంకి రైతు వచ్చాడు. ఈశ్వరుడు కూడా రెడీగా ఉన్నాడు అక్కడే. ఇంకా ఉరుకుతా పరిగెత్తా స్వామి అన్నాడు. పరిగెత్తు కానీ లేరా కొంచెం ఆగన్నాడు. ఏంది నువ్వు భయం చెప్తావు కొంచెం ఆగని, ఆగితే ఎకరాలు ఎకరాలు పోతుంది అన్నాడు. ఇడు పోతుందనే నేను చెప్పబోతున్నారా, దారిలో నెల్లూరు మీదుగా పోతావేమో, టిఫిన్ బాగుంటుందని ఆగుతావు, పోతావు నువ్వు టిఫిన్ చేయంలే అన్నాడు. భోజనానికి వెంకటరమణ విలాసాలు ఆగినవంటే పోతుంది ఎకరాలు పోతుందని చెయ్యంలే అన్నాడు. ఒంటేలకు పోతే అర్ధెకరా పొయ్యంలే అన్నాడు. దొడ్డుకి వెళ్తే 2 ఎకరాలు కూసోలేవు పొడుగు కూసోకపోతే ఏమవుతుంది అన్నాడు. ఒంటికి లేదు, దొడ్డుకి లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, పరుగో పరుగు. పరిగెత్తాడు 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 ఆశ పడుతుంది వాడికి. మైపాడైన తర్వాత కావలి దాకా పోతే ఎట్టుడుతుంది అనుకున్నాడు. మొత్తం వేసుకుందామనే వాడు పరిగెత్తి పరిగెత్తి చెమటలు పడుతున్నాయి. నీళ్ళు తాగడంలా తినడంలా ఆగడంలా ఆయాసం వస్తుంది. పొద్దుగూకే టైం అయింది. ఈశ్వరుడు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఏం పని, ఆయనకి ల్యాండ్ ఎక్కర్లే, ప్రశాంతం ఉంటే చాలు. ఆయన ప్రశాంతం కూర్చున్నాడు ఈ రావడంలా. ఏం తప్ప ఈడు పొద్దుగూకే టైంకి రమ్మన్నా రావట్లేదు అని చూస్తుంటే ఈ లోపల పర్లాంగి దూరంలో కనపడ్డాడు. వాడు అక్కడే పడిపోయినాడు. చూశాడు కాసేపు లేస్తాడేమోనని, ఈ లేవల ఆయన ఎదురొచ్చాడు. మెడలో ఏలు పెట్టాడు ఇట్లా నాడి కొట్టుకోవడంలా, ముక్కు దగ్గర ఏలు పెట్టాడు గాలాడడంలా. వచ్చాడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి. అప్పుడు ఈయన ప్రశాంతంగా పక్క పొలాల్లో ఉన్న రైతులను పిలిచి గడపార చిలకపార తెప్పించి రోడ్డు పక్కన 6 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు 3 అడుగుల లోతు గొయ్యి దీయించి ఈ రైతును పండబెట్టి కైలాసానికి పోయినాడు. మనిషికి భూమి ఎంత కావాలి? ఫైనల్గా 6 అడుగులు. కోటానుకోట్లు బ్యాంకులను ముంచి, దేశాన్ని ముంచి, అందరినీ ముంచి సంపాదించిన వీళ్ళందరూ 6 అడుగుల్లో పడుకోవాల్సిన బ్యాచే. కాకపోతే కొంచెం ప్రధానమంత్రి లెవెల్లో చస్తే 1-50 అడుగులు ఎక్కువ ఇస్తారు. అయినా పడుకోవాల్సింది 6 అడుగులు. ఏం చేసుకుంటావు నువ్వు? ఎకరాలు ఎకరాలు 26 అంతస్తులు భవనం కట్టించిన 6 లిఫ్టులు పెట్టుకొని 600 రూములు. రూములు ఎక్కడన్నా సెల్ ఫోన్ మర్చిపోతే ఎతకడానికి 2 గంటలు పడుతుంది. అన్ని 600 రూములు కట్టించుకొని 200 మంది సెక్యూరిటీ పెట్టుకొని దాదాపు 100 కార్లు పెట్టే స్థలం పెట్టుకొని 3 హెలిప్యాడ్లు పెట్టుకుని ముఖేష్ అంబానీ కూడా చచ్చిపోయిన 6 అడుగుల్లో పడుకోవాల్సి. ముఖేష్ అంబానీకి 6 అడుగులు గచ్చి చోటా మోటా గల సంగతి ఏంది? నీ సంగతి ఏంది? నా సంగతి ఏంది? పిల్లలకి ఎంత సంపాదించాలో నేర్పకపోతే విద్య ఫెయిల్ అయినట్టే. ఎంత సంపాదించాలి, ఎంతకు మించి సంపాదించకూడదు, 2 నేర్పాలి మనమే. ఇది నేర్పితే పిల్లలు అద్భుతమైన వాళ్ళు అవుతారు. వాడు ఏ వృత్తిలోకి వెళ్ళాలి, వెళ్ళనీ రేపొద్దును రాజకీయాల్లోకి వెళ్ళనీ కాక. ఈరోజు రాజకీయాల్లో ఉన్నవాడు 10% డౌట్ ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో పని చేయరు. సంపాదిస్తే సావాల్సింది ఫైనల్గా, అవసరమైనంత సంపాదించుకోవాలి. ఈ కన్సెప్ట్, దిస్ ఇస్ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్కి మనమే పునాది ఇవ్వాలి. దాటిని మనమే నేర్పాలి. ఇలా నేర్పవలసిన వాటిల్లో, క్లాస్ రూమ్లో నేర్పవలసిన వాటిల్లో ఎన్ని రకాలు ఉంటాయని ఒక విశ్లేషణ చేశాం మేము. 39 రకాలు మనం నేర్పవచ్చు అనేది మా అవగాహనకు వచ్చింది. 39 రకాలు నేను మీకు ఇప్పుడు చెప్పలేను, కానీ ఒక 4-5 రకాలకు ఒక్కొక్క ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పింది ఒక కథ. కథ రూపంలో పిల్లలకి బ్రహ్మాండంగా నేర్పవచ్చు. కథలంటే అందరికి ఇష్టమే కదా, మీకు కూడా ఇష్టమే కదా కథ అంటే. బికాజ్ దెర్ ఇస్ ఎ సీక్వెన్స్ ఇన్ దట్, దెర్ ఇస్ ఎ మెసేజ్ ఇన్ దట్. అట్లాంటి కథలు ఈరోజు తెలుగులో కొన్ని వేలు అందుబాటులో ఉన్నాయి. నెట్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి తెలుగులో కథలను కొడితే 100,000 వస్తాయి. మీకు నచ్చిన కథల్ని టీచర్గా మీకు నేను నా అభ్యర్థన ఏంటంటే చదవండి అన్నీ.
మీకు బాగా నచ్చిన కథల్ని ప్రింటౌట్ తీసుకొని సపరేట్గా పెట్టుకోండి, ఒక బుక్ మీరే తయారు చేసుకోండి. మంచి మంచి కథలు. ఇప్పుడు నేను చెప్పింది మంచి కథ. ఇది చెప్పినటువంటి రచయిత రష్యన్ రచయిత టాల్స్టాయ్. ఆయన ఇటు చెప్పలా, నేను ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఆయన రాసింది అంటే చదివాను. నేను చెప్పినట్టు ఆయన చెప్పలేదు, కానీ సారాంశం ఇంతే ఆరు అడుగులే. సారాంశం అది, నేను కథ మార్చా. అట్లా మీరు ఎన్నైనా భారత రామాయణాల నుంచి భాగవతాల నుంచి కూడా బోల్డన్ని కథలు లాగొచ్చు. అవన్నీ జన్మ నోళ్ళల్లో నాన్నతున్న సబ్జెక్టులు, వాటిల్లోంచి కథలు లాక్కున్నాం అనుకో, నీకు వెనుకొచ్చేవి జనానికి ఈజీగా అర్థమవుతాయి. అలా అర్థమయ్యే రూపంలో వాటిని మార్చుకోండి. ఈ కథలో కట్ట 100-200 మీ దగ్గర ఉండాలి. అప్పుడో కథ అప్పుడో కథ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి. చేసి ఆగుద్దండి. పిల్లల్లో కథ చెప్పమని అడగండి. వాడు రకరకాలుగా మార్చి మార్చి చెప్తాడు, బాగా చెప్పడం మొదట, కానీ ప్రయత్నం చేస్తాడు. వై ఐఆమ్ టెల్లింగ్ దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కథలు చెప్పగలిగిన వాడికి మాత్రమే సృజనాత్మక శక్తి వస్తుంది. అంటే కల్పించి చెప్పాలి. కల్పించి చెప్పడం అంటే సృజనాత్మకంగా ఆలోచించడం అని అర్థం. ఈరోజు మన టెక్స్ట్ బుక్లు ఏవి కూడా నిన్ను సృజనాత్మకంగా ఆలోచింపజేయవు. అక్కడ రాసింది చదువు, కంఠస్థం పెట్టు, రాయి పరీక్షల్లో అయిపోయింది స్టోరీ. సృజనాత్మకత టెస్ట్ చేయబడకుండా క్వశ్చన్ ప్రాబ్లం ఏదైనా ఎదురైతే రేపు జీవితంలో ఎదుర్కోవడం చేత కాదు. పుస్తకంలో రాసినట్టు జీవితంలో ప్రాబ్లమ్స్ రావు, ఊహించని రీతిలో వస్తాయి. ఊహించని రీతిలో వస్తే ఎదుర్కోవటం ఎలా? ఎలా అంటే నీకు సృజనాత్మకత ఉంటే ఎదుర్కొంటావు. అది ఒక యాటిట్యూడ్. క్రియేటివిటీ ఒక యాటిట్యూడ్. సృజనాత్మకత రావాలంటే నీ కథ చెప్పడం రావాలి. కథ చెప్పడం రావాలి అంటే కథ వినాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు టీచర్గా మారినాక కథ చెప్పడం మొదలు పెట్టండి. పిల్లలతో కథలు చెప్పించండి, కల్పించి చెప్పండి. కథలు చదవడం అలవాటు చేయండి. చదివిన కథని మార్పు చేసి రకరకాలుగా మేము ఒకసారి అత్యంత ఉద్యమం జరిగేటప్పుడు 1990 వనపర్తన గ్రామం పోయిన చదువురాని ఒక అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి, 5 గంటలు కంటిన్యూస్గా కథ చెప్పింది. మనం చెప్పింది చెప్పకుండా అంత శక్తి సామర్థ్యాలు జనానికి కొన్ని చదువులేని పిల్లలు చెప్పగలిగినప్పుడు చెప్పలేకపోయేది ఏంది? ఖచ్చితంగా చెప్పగలరు. అది ఒక గొప్ప స్కోప్ పిల్లలకి ఇస్తుంది కథ అనేది. రెండో రకమైన మెథడ్ మీరు వాడగలిగేది, ఇప్పుడు మనం చెప్పిన యాటిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ రెంటినీ మీరు క్లాస్ రూమ్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు. యాటిట్యూడ్లో ఉన్న రకరకాల భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రోజు ఇంట్రడ్యూస్ చేయండి. అభినందన, మన డాక్టర్ చెప్పాడు, అది ఎంత పని చేయగలదు? ఒక కథ రూపంలో చెప్పండి, ఒక సంగీత రూపంలో చెప్పండి. నా జీవితంలో ఉండే అభినందన ఎంత పని చేస్తావు? ఒక అభినందన, నా టీచర్ నా ఎడలు చేసిన ఒక అభినందన నా యాటిట్యూడ్ మార్చేసింది. బడికి పోయేవాడిని కాదు చిన్నప్పుడు నేను, బలంతాను పోయేవాడిని, ఎగ్గొట్టొచ్చేవాడిని. ఎట్లా ఈడికి ఈయన బడికి రప్పించాలని నా టీచర్ ఎత్తుగడేసాడు. రఘుపతి మాస్టర్ ఆయన పేరు. అక్షరాలు రాసిచ్చేవాడు, పలక కూడా నాది కాదు, బలపం నాది కాదు, బాగా దిద్దరానేవాడు. లావుగా కనపడితే దిద్దినట్టు లెక్క. బలపం అడ్డం పెట్టి రాసేవాడిని, లావుగా కనపడేది. ఒక 2 నిమిషాలు అడ్డం పెట్టి రాసి దిద్దిరా చూడు సార్. ఆయన మోసపోయినాడు, నా కొడుకు భలే దిద్దినాడు అనుకున్నాడు. 3 రోజులకు అర్థమైంది నా స్టోరీ. అట్లా అటు సాగు తెలివితేటలు నాకు అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏం కాదు. ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి సాగు తెలివితేటలు ఉన్నాయి. అంటే ఆ మాత్రం సాగు తెలివితేటలు లేకపోతే ఎదగడం కష్టం. నాకు కొన్ని స్వతహాగా వచ్చినాయి, కొన్ని మా టీచర్లు పెంచినారు. అరే నువ్వు అడ్డం పెట్టి రుద్దినవు కదా అన్నాడు. ఏం మాట్లాడలే, ట్రై చేస్తున్నాడు నాకు ఎట్లని ఇంట్రెస్ట్ పుట్టించాలని కుదరడంలా. బళ్ళో రాసిస్తే పలకాడ బారేసేది, బయటకు వచ్చేది. బయట పోతురాజు పోలేరమ్మ విగ్రహాలు 5-6 ఉండేవి, గ్రామదేవతలు. వాళ్ళ ముఖానంత అక్షరాలు రాసి పెట్టారు మా పెద్దలంతా. అక్కడ కూర్చునేది, మా అమ్మ జేబులో పోయి ఇచ్చిన శనగపప్పులన్నీ తినేది, ఆ అక్షరాలు ఇట్టి గీకేది, కాసేపు ఇంటికి బారిపోయేది. ఎట్లా నెల గడిపిన చివరికాయన అక్షరాలన్నీ కరెక్ట్గా ఎవడన్నా రాస్తే మీరు మీకు పలకా బల్పం బహుమతి ఇస్తా అని ప్రకటించినాడు ఒకరోజు. అన్నీ కరెక్ట్గా రాశా అంటున్నాడు ఆయన. ఏదైనా ఒకటి తప్పు సర్దుకున్నాడే ఈ కాలంలాగా తెలియదు.
రాశాను అని చెప్పినాడు ఆయన. నీకు పలకా బల్పం రేపు వస్తుందన్నాడు. తెల్లారేటోడికి పలక 12 పైసలు, బల్పం పైసా 13 పైసలు నా మీద ఆయన పెట్టిన పెట్టుబడి. ఇక అప్పటి నుంచి బడికి ఎవడు చెప్పకుండా ఉదయం బడి గంట కొట్టకమంది పారిపోయాను బడికి. అట్లా పారిపోయి 2 ఏళ్లలో 4 తరగతులు చదివాను. ఎవరి కారణం చెప్పండి? నా టీచర్ యొక్క అభినందన. ఒక అభినందన ఎంత పని చేస్తే మీరు చూడండి. ఇట్ కెన్ మీరు పిల్లల్ని అభినందించండి ప్రొఫ్యూజ్గా, తప్పేంది? చిన్నపిల్లలు ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు, బాల్ తెచ్చుని నీ కాళ్ళ దగ్గరేసి ఇటు చూస్తారు, నీ పక్క భలేసినవి కదరా, మళ్ళీ తెచ్చేస్తాడు, భలేసినవి కదరా అంటే 4 సార్లు లేస్తారు. ఆట బోరు కొడుతున్నాడు, ఇంకోటి చేస్తాడు. వాడు ఒక వస్తువు బగలు కొడతాడు, భలే బగలు కొట్టు కదరా అంటమా, ఈ బగలు కొడతాం, ముఖం ముడుచుకొని పోతుంది. వాడు కింద పడేస్తే ఇబ్బగలు కొట్టినావు, నువ్వే కింద పడేస్తే, నువ్వు కింద పడేస్తే ఎవడు ఇబ్బగలు కొడతావు నిన్ను? ఇది ఆలోచించొద్దా తల్లిదండ్రులు. అరే పిల్లవాడు కింద పడేస్తే కొట్టినాం, అదే వస్తువు మన కింద పడేసి బగలు కొడితే ఎవరు కొడుతున్నారు మనల్ని? మనల్ని మనం కొట్టుకుంటున్నామా? లేదు కదా. అలాంటి పిల్లల్ని ఎందుకు కొడతారు? పగిలే వస్తువులు ఇస్తే పగలు కొడతారండి పిల్లలు, అంతే. ఈ జ్ఞానం ఉండొద్దా పిల్లలు పెంచేటప్పుడు? పగలు కొట్టడానికి పిల్లలు ఉన్నారు, పగలు కట్టకపోతే పిల్లలే కాదు. నువ్వు అంత పగులుతాయని భయం అయితే అందకుండా పెట్టు, అంతే. పిల్లలు ఎదురుగ్గి పెట్టి పగలు కొట్టద్దంటే ఎట్లా? నా ఇంట్లో నా మనవరాలు ఉంది, 3 ఏళ్ల వయసు, ఏ వస్తువు నేను మొత్తం కీళ్ళు కాళ్ళు ఊడబెరగటో దాని పని. ఏమనకూడదు, ఇంకోటి తెచ్చి దాటిని మళ్ళీ మళ్ళీ బిగుతా ఉంటుంది, అంతే. ఏముందో తెలుసుకోవాలని ఇంక్విజిటీ పిల్లలకి సహజంగా వచ్చినటువంటి ఇంక్విజిటీ అప్పికటంలో ఉంది. అందుకని మనం ఏం చేస్తాం, పిల్లల్ని పెంచేటప్పుడు ఖరీదైన వస్తువు తెచ్చిస్తే మా పిల్లల మీద బాగా ప్రేమ ఉన్నట్టు సాక్ష్యం అన్నమాట. ఖరీదైన వస్తువు తెచ్చిచ్చి జాగ్రత్త ఇరిగిపోద్ది పగిలిపోద్ది అని వార్నింగ్ ఇస్తాం. ఇచ్చూరుకం కబ్బోర్డులో పెడతాం పైన. ఆ తెచ్చినటువంటి వస్తువుకి పైన ప్యాకింగ్ ఉంటుంది కదా, దీని మీద ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. ప్యాకింగ్తో ఆడుకుంటారు పిల్లలు స్వేచ్ఛగా, వస్తువుతో ఆడుకోరు, అది పగిలిపోద్ది. ఎందుకే బహుమతులు కొంటారు బుద్ధి లేకుండా పిల్లలకి? బహుమతులు కొని పగలు కొడతారు అనుకుని కొనియాల. పగలు కొట్టడానికి పిల్లలు ఉన్నారు, ఇరగదీయడానికే ఉన్నారు. నా కొడుకు, వాడికి ఒక కొడుకు ఉన్నాడు, అంటే నా మనవడు, వాడి ఇంటి నుండి ఇరిగిపోయిన కార్లు ఉంటాయి, ఇంతింత కార్లు 50 ఉన్నాయి. ఎందుకు ఇన్ని ఇరిగినీరా అని అంటే, వచ్చిన తల్లి ఇరగొడుతూ వాడి పని, నీకు డబ్బులుంటే కొనిస్తూ ఉంటావు, ఇరిగిపోయిన మూల పెడతా ఉంటావు, సార్ ఇంకెందుకు సంపాదించుకుంటున్నారు మీరు పిల్లల ఆనందం కోసం? కాకపోతే పిల్లల ఆనందం వాళ్ళు చేసిన యాక్టివిటీను ఎంకరేజ్ చేస్తే వస్తుంది తప్ప. ఈ రకమైన క్యారెక్టర్ కలిగిన వాడు రేపు పొద్దున అద్భుతమైన మెకానికల్ ఇంజనీర్ అవుతాడు. మీకు ఆ సంగతి తెలుసో తెలియదు. వాడిని ఎంకరేజ్ చేస్తే, మనం అట్టెందుకు ఎంకరేజ్ చేస్తే, వాడు డాక్టర్ కావాలా అంటాం, వాడు డాక్టర్ అవుతాడు, వాడు సావు సావే, వాడు రిటైర్ అయ్యేదాకా చస్తాను ఉంటాడు, పనికి మాలి నేను వచ్చినాను తిట్టుకుంటా ఉంటాడు. We didn't know how to rear the children. కనీసం కొన్ని సినిమాలు చూడమని నేను మీకు సలహా ఇస్తున్నా. ఈ సినిమాలు పేరు లేదు, ఖచ్చితంగా రాసుకొని చూడండి. తారే జమీన్ పర్ అమెరికన్, ఖచ్చితంగా చూడాలి మీరు. 3 ఇడియట్స్ చూసే ఉంటారు అమెరికన్. మరలా హిచ్కి హిందీ, రాణి ముఖర్జీ అద్భుతంగా యాక్ట్ చేసింది, మీరు ఫిదా అయిపోతారు చూస్తే. హిచ్కి దాని పేరు, HACHKI, యూట్యూబ్లో దొరుకుతుంది, లేదా హాట్స్టార్లో దొరుకుతుంది, లేదా ప్రైమ్ అమెజాన్లో దొరుకుతుంది. అందులో నన్ను అద్భుతంగా ఆకర్షించిన భాగం ఉంది, అమ్మాయికి జబ్బు ఉంటుంది, టోరెట్ సిండ్రోమ్ దాని పేరు. అట్టుంటుంటుంది ఇప్పుడు, ఇటు కొట్టుకుంటూ ఉంటుంది, ఇది మేనరిజం. ఈ పిల్ల చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటుందో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పిల్లని అందరూ ఎగతాళి చేస్తారు, పిల్లలందరూ ఎగతాళి చేస్తారు, టీచర్లు ఎగతాళి చేస్తారు. ఓ స్కూల్ డే రోజున స్కూల్ హెడ్ మాస్టర్ ఖాన్ అని, ఈ అమ్మాయి ప్రోగ్రాంలో కూడా సైలెంట్గా ఉన్న ప్రోగ్రాంలో అరుస్తుంటుంది, సబ్బు కదా. ఆ పిల్లల్ని పిలుస్తారు స్టేజ్ మీదకి, ఏమ్మా ఇటు ఎందుకు చేస్తున్నావు అంటాడు. సార్ నాకు ఇది టోరెట్ సిండ్రోమ్ జబ్బు, నేను కావాలని చేయటంలా, నేను దీన్ని ఆపుకోలేను, టెన్షన్ ఎక్కువైతుంది అని చెప్తుంది, ముందుగా చెప్తుంది. మరి పిల్లలందరూ తోటి పిల్లలు ఏం చేస్తున్నారు అంటాడు ఆయన. అందరు ఎగతాళి చేస్తున్నారు సార్ నన్ను అంటది. యూ హ్యావ్ టు సీ దట్ పిక్చర్. నేను ఎంత చెప్పినా ఫీల్ మీకు రాదు.
మరి టీచర్లు ఏం చేస్తున్నారు అంటాడు ఆయన. అందరూ క్లాస్ తరిమేస్తున్నారు సార్ అని అన్నాడు. ఇప్పటి నుంచి నిన్నెవరు ఎగతాళి చేయరు, నిన్నెవరు తరిమేయరు, ఈ స్కూల్లో చదువుకొని అని హామీ ఇస్తాడు ఆయన. అప్పుడు ఆ అమ్మాయికి మనసులో పడుతుంది నేను ఏమైనా టీచర్ కావాలా అని. ఆ వయసులో పడుతుంది, డబుల్ ఎంఏ చేస్తుంది, టీచర్ పోస్టులకు అప్లై చేస్తూ ఉంటుంది. ఎవరు తీసుకోరు టీచర్గా, పోతే అంటుంటుంది కదా, నడుస్తూ ఉంటుంది. ఈ పిల్లల్ని చదువు చెబుతాను ఎవరు టీచర్ గీరు. ఒకసారి ముగ్గురు ఇంటర్వ్యూ చేస్తారు ఓ పెద్ద స్కూల్లో ఇవ్వడానికి, ఉద్యోగం ఇవ్వడానికి. అక్కడ కూడా ఇట్లే చేస్తూ ఉంటుంది. మంచినీళ్ళు ఇస్తారు వాళ్ళు, ఎక్కిళ్ళు కాదు సార్ ఇది, టోరెస్ సిండ్రోమ్ అనే జబ్బు, ఇది ఇట్లే ఉంటుందని చెప్తుంది ఆమె. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నీకు మళ్ళా చెప్తా బాగుంటారు. ఆ అమ్మాయికి అర్థమైంది ఉద్యోగం రాదని. పోతూ పోతూ ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళ కథను ఒక్క నిమిషం ఆగండి అంటాడు. వెనక్కి తిరుగుతుంది. ఈ సీన్ జాగ్రత్తగా గమనించండి మీరు, చాలా అద్భుతమైన సీన్ ఇది. నేను చిన్న సలహా ఇస్తానంటాడు ఇంటర్వ్యూ చేసేతను. చెప్పండి సార్ అంటది. నువ్వు టీచర్ ఉద్యోగానికి అప్లై చేయగాక వేరే ఉద్యోగం చూసుకో అంటాడు. ఆ అమ్మాయి అన్న డైలాగ్, అద్భుతమైన డైలాగ్ నేను ఇప్పుడు చెప్తాను. సార్ మీరేమనుకోవద్దు, ఒక 5 నిమిషాలకు ముందు మీకు టోరెట్ సిండ్రోమ్ అంటే తెలుసా అని అడుగుతుంది. తెలియదు అంటారు. 5 నిమిషాలు అయినాక మీకు ఆ సిండ్రోమ్ ఏంటో తెలుసు కదా అంటది. తెలుసు అంటారు. యు గాట్ మై పాయింట్? మీలాంటి ఇంత గొప్ప ప్రొఫెసర్లకి 5 నిమిషాలు నేను నేర్పించగలిగిన పిల్లలకి ఎందుకు నేర్పించలేదు అంటారు. నన్ను ఆకర్షించిన డైలాగు జీవించింది ఆ పాత్రలో అమ్మాయి, ఆ యాక్టర్ రాణి ముఖర్జీ. హిందీ మీడియం అని ఒక సినిమా వచ్చింది, కనీసం 4 సినిమాలను రికమెండ్ చేస్తున్నా. చెత్త సినిమాలు మీరు 100 చూడండి, నాకు అభ్యంతరం లేదు. పనికిమాలిన సినిమాలు ఎప్పుడు వస్తాను ఉంటాయి, ఈ 4 చూడకుండా మాత్రం మీరు. అలాగే నేను ఇందాక 30 పుస్తకాలు పేరు చెప్పినాను. 30 పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు నేను చెప్పగలను ఇప్పుడే, మరికొన్ని అయితే నా దగ్గర లిస్ట్ ఉంది. మీరేమన్నా ఈమెయిల్స్ నాకు ఇవ్వగలిగితే పంపిస్తా. గిజుభాయి రచనలు 6 వాల్యూమ్స్, ప్రయాసక్తి బుక్ హౌస్ వచ్చుకొచ్చింది 6 వాల్యూమ్స్. ఏఎస్ నీల్ సమ్మర్ హిల్ అనే బుక్ రాసినాయని 4 పుస్తకాలు వచ్చినాయి మొత్తం, ప్రయాసక్తుల్లో వచ్చేసారు. హెచ్బిటీ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ రైల్వేడ్ అనే పుస్తకం వేశారు. విజయధ్వజమైన పుస్తకం వేశారు. మెకరెన్కో రష్యన్ విద్యావేత్త. ఠాగూర్ రాశాడు చిలకమ్మ చదువు అని, చదవాల్సిన పుస్తకం అది. కొడవటి కుటుంబరావు చదువు అనే పేరుతో బుక్ రాశాడు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు, పిల్లలు ఎలా నేర్చుకోరు అనే పేరుతో ఒక రష్యన్ ఒక బ్రిటిష్ విద్యావేత్త రాశాడు 2 పుస్తకాలు. ఇవన్నీ దొరుకుతాయి మీరు. కనీసం వీటిని చదవకుండా టీచర్ పోస్టులోకి వెళ్ళగాకండి. ఐ అష్యూర్ దట్ యు విల్ బికమ్ గ్రేట్ టీచర్స్. ఒకసారి నేను టైం చూసుకొని కంటిన్యూ చేస్తా. పన్నెండు 18 ఎంతకని నేను క్లోజ్ చేయాలా? ఈ కన్సెప్ట్ బ్యాక్డ్రాప్లో మరికొన్ని చిన్న విషయాలు నేను చెప్తాను. మీరు ఏం చెప్పడానికి వీలైతే అనేదాన్ని క్లాస్ రూమ్లో మీ కోసంగా కొన్ని ప్రశ్నలు రాసి పెట్టుకోండి. రోజు ఒక ప్రశ్న పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు ఏ జవాబు చెప్పినా భరించండి. ఆ జవాబులు వినండి వాళ్ళ దగ్గర. నేను ఒక ప్రశ్న మీకు చెప్తాను, నేను మిగతా ప్రశ్నలన్నీ నా దగ్గర 500 కలెక్షన్ ఉంది. మీరు వెళ్ళే లోపల నా సూచన, మీకు అభ్యంతరం లేకపోతే, ఎందుకంటే నేను మీ ఈమెయిల్స్ మిస్యూజ్ చేసేంత గొప్ప అని కాదు. ఈమెయిల్స్ నాకు ఇస్తే మీకు అందరికీ కూడా నేను కమ్యూనికేట్ చేసి ఇస్తాను. మా వాళ్ళు మా ఆర్గనైజర్లు నేను కోరుతున్నా, కాగితాలు దించి రాసే కంటే చిన్న చిన్న స్లిప్పులు తయారు చేసి నా ఉపన్యాసం అయ్యే లోపల మీరు తలా ఒక స్లిప్ ఇవ్వండి. ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు స్లిప్లో ఈమెయిల్ ఫోన్ నెంబర్ పేరు రాసి మనకి ఇస్తారు. వాటిని మేము మా రిట్రీవర్లో పెట్టుకుంటాం, రెగ్యులర్గా మీతో కమ్యూనికేట్ చేస్తాం. శ్రీనివాసులు మీరు ఆ పని చూడండి, నేను అయ్యే లోపల మీరు పనిచేసేట కాగితం ఒక రోజుకి ఇచ్చేస్తే వాళ్ళు పంచుకుంటారు. జస్ట్ 1/2 మినిట్లో మీరు రాసేయచ్చు బిఫోర్ ఐ గో ఫ్రమ్ ఇయర్ ఇఫ్ యు వాంట్ మెటీరియల్ ఫ్రమ్ మీ. చివర ఈ మెటీరియల్ ఓ క్లాస్ రూమ్లో ఏం మాట్లాడుతున్న మెటీరియల్ ఆడియో వీడియో మెటీరియల్ నా యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది.
అందులో దాదాపు 450 వీడియోలు దొరుకుతాయి మీకు, 460 దొరుకుతాయి. డాక్టర్ బ్రహ్మారెడ్డి వెన్న పూసాన్ని కొట్టేస్తూ వచ్చేస్తాడు. డిఆర్ బిఆర్ఏహెచ్ఎంఏ ఆర్ఈడిడివై విఎన్ఎన్ఏ పియుఎస్ఏ బ్రహ్మారెడ్డిని కొట్టగానే వచ్చేస్తుంది ఆ ఛానల్ ఓపెన్ అయితే. అందులో హెల్త్ మీద 250 ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు క్లాస్ రూమ్లో మాట్లాడుకోవచ్చు. ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ అన్న స్కూల్ కానైతే యూ కెన్ స్క్రీన్ ఇట్. ఫస్ట్ ఎయిడ్ మీద అద్భుతమైన సబ్జెక్టులు ఉన్నాయి. ఆరోగ్యంలో మూఢనమ్మకాల మీద అద్భుతమైన సబ్జెక్టులు ఉన్నాయి. రెండు నిమిషాల సబ్జెక్టులు 100 ఉన్నాయి అందులో. అనేక మూఢనమ్మకాల మీద ఉంటాయి, వివరణ ఉంటుంది వాటిల్లో. యూ కెన్ యూజ్ దట్. ఫైనల్గా నా ఈమెయిల్ ఐడి కూడా మీకు ఇచ్చేస్తా చివరిలో. మీరు తీసుకున్నాక నేను కూడా ఐ విల్ పార్ట్ విత్ దట్. లెట్ అస్ గో. ఒక ప్రశ్న ఎట్లా డీల్ చేయొచ్చు చెప్తా నేను. ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను నేను. ఓ 10 మంది పిల్లల్ని బయటికి పిలిచాను. మీ అందరినీ మద్రాసు పట్టుకెళ్తా, మెరీనా బీచ్ చూపిస్తా. బతికిన కాలేజీ, సచిన్ కాలేజీ అని రెండు ఉంటాయి అక్కడ. బతికిన కాలేజీ అంటే జూ, సచిన్ కాలేజీ అంటే మ్యూజియం చూపిస్తా. ఎగ్మోర్ స్టేషన్ చూపిస్తా, మీనంబాకం చూపిస్తా. అన్నీ చూపించినాక మీ అందరినీ తీసుకొచ్చి బస్ స్టాండ్లో, ఇంకా బస్ ఎక్కాలి నెల్లూరుకి, అక్కడ దాకా తీసుకొస్తా. నేను ఇప్పుడే వస్తా అని చెప్పి మీకు కనపడకుండా నెల్లూరు వెళ్ళిపోతా. మీరు నెల్లూరు ఎట్టొస్తారు అని అడిగారు. ఇది ఎక్కడ పుస్తకాల్లో ఉండదు, పరీక్షల్లో కూడా రాదు. ఇది ఇట్లాంటి ప్రశ్నలు మీరు తయారు చేయాలి. నా దగ్గర ఉండే ఇస్తాటాడి 200 మీరు చేయొచ్చు. ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలు అంటే నారాయణ శ్రీ చైతన్య అద్భుతమైన సంస్థల పిల్లలు అందరు ఏడవడం మొదలు పెట్టారు. ఏమెందుకు ఏడుస్తారు అన్న, మీరు అట్లా వదిలిపెట్టి వస్తే మేము ఎట్టింటికి రావాలా అన్నారు. అదే కదా నేను అడుగుతా ఉన్నా అన్న. మీరు అడుగుతారు బాగానే ఉంది, మా అమ్మ నాన్నలు భయపడరా అన్నారు. అమ్మ నాన్నలు భయపడతారు. దానికి కారణం ఏంటంటే అమ్మ నాన్నలు ఏం మాట్లాడుతున్నారు ఈ మధ్య అంటే, నేను చాలా కష్టాలు పడి పెరిగిన స్థాయికి మా పిల్లలకి ఏ కష్టాలు ఉండకూడదు అంటున్నారు కదా. అవునా కాదా, మా ఏ కష్టాలు నా బిడ్డలు. అందుకనే మేము కృష్ణాని బుట్టల దగ్గర చదువుకున్నాం, కళ్ళంత మంటలు పుట్టేట్టు మా వాళ్ళకి ఫ్లోరసెంట్ బరువులు పెట్టినాం. మేము ఇదివరకు 5 కిలోమీటర్లు కూడా నడిచి బడికి వెళ్ళినాం, ఇప్పుడు వెళ్ళాల్సి అర్థ పర్లాం కూడా బస్సు వస్తుంది. ఏం కష్టాలు లేవు, అట్టు పెంచినాం కొల్లఫారాల్లో కొల్లలు పెంచినట్టు ఆనందంగా ఉన్నారు తల్లిదండ్రులు అటు పెంచి. నా పాయింట్ ఏంటంటే, నువ్వు అటు పెంచినవు కాబట్టి పిల్లలకి కష్టాలు రాకుండా ఉంటాయా? పెద్ద అయినాక వస్తాయి. నువ్వు కష్టాలు లేకుండా పెంచినవు కదా, రేపు పొద్దున కష్టాలు వస్తే ఏం చేయాలి వాళ్ళు? తల్లిదండ్రులు అందరూ పిల్లలకంటే 20 ఏళ్ళ ముందు చచ్చిపోతారు. ఆ 20 ఏళ్ళు వాళ్ళు ఎవడు బతికించాలా? 20 ఏళ్ళ ముందు పోతారు. ఆ 20 ఏళ్ళు వాళ్ళు బతకాలంటే వాళ్ళకి నువ్వు నేర్పాల్సింది ఏంటంటే, కష్టాలు లేకుండా పెంచడం కాదు నేర్పాల్సింది, ఎటువంటి కష్టం ఎదురైనా ఎదుర్కోవడం నేర్పాలా. అది నేర్పాలి. అది అక్కడ తల్లిదండ్రులు చేయాలి. వాళ్ళు మానేసినారు కాబట్టి అది మనం చేయాలి. నేను మిమ్మల్ని ఎందుకు మాట్లాడుతానో గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మానేసినారు, వాళ్ళు సక్రమంగా ఉంటే మనకి ఇంత పల్లె. వాళ్ళు ఈ కష్టాలతో పిల్లల్ని ఎదుర్కోవడం నేర్పడం లేదు, మనం నేర్పాలి. అలా కానీ తల్లిదండ్రులు నేర్పించుంటే నాగార్జున విశ్వవిద్యాలయం రిషితేశ్వరి మరణించదు. మా నాన్న అంటే ఎంతో ప్రేమను రాసుకుంది చచ్చిపోయేటప్పుడు ఉత్తరంలో అమ్మాయి, ముత్యాలు లాంటి అక్షరాలు. ఎంతో ప్రేమ నీ నాన్న మీద ఉంటే నువ్వు చచ్చిపోయి నీ నాన్నకి అంత బాధ కలిగించొచ్చా? అది ప్రేమ? ఈ విషయం అమ్మాయికి నేర్పడం లేరు. ర్యాగింగ్ చేసినారు నా సీనియర్లు, కొంతమంది టీచర్లు కూడా ఇబ్బంది పెట్టినారు. నేను భరించలేకున్నా నాన్న, నేను చచ్చిపోతున్నా అన్నది. చాలామంది అంటారు చచ్చిపోవడానికి ధైర్యం కావాలని. కరెక్టే, చచ్చిపోవడానికి ధైర్యం కావాలి. ఎంతసేపు ధైర్యం ఉంటే చచ్చిపోవచ్చు? 2 నిమిషాలు ధైర్యం. బతకడానికి ధైర్యం కావాలి. ఎంతసేపు ఉండాలి? బతికినంతకాలం ఉండాలి. బతకడానికి ఎక్కువ ధైర్యం కావాలన్నా సావడానికి ఎక్కువ ధైర్యం కావాలి? బతకడానికి ఎక్కువ కావాలి. బతికినంతకాలం ధైర్యం కావాలి. చచ్చిపోయినా 2 నిమిషాలు ధైర్యం ఉంటే చచ్చిపోతుంది. తర్వాత ఇంకా మన ధైర్యంతో సంబంధం లేదు. బతుకునోడు ఏడుచుకుంటూ ఉంటాడు.
ఆ డైలాగ్ సాటును దాచిపెట్టొద్దండి చచ్చిపోవడాన్ని. ఆ అమ్మాయికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి రిషితకి? సీనియర్లు అందరూ తప్పుడోళ్ళే ఉండరు, మంచోళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పొచ్చు తన బాధ, క్లాస్మేట్లకు చెప్పొచ్చు, ఒక యూనిట్ తయారు చేయొచ్చు, ఏయ్ ర్యాగింగ్ వచ్చి ఎదుర్కోవాలి మనమని. టీచర్లు అందరూ తప్పుడోళ్ళే ఉండరు. ఒకరు తప్పుడోళ్ళు ఉంటే మిగతాలు మంచోళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు సహాయం తీసుకొని ఉండొచ్చు. వాళ్ళ నాన్నకి డైరెక్ట్గా నన్నట్టు ర్యాగింగ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు రా నా సహాయానికి, నాన్నకి రాసి ఉండొచ్చు. కలెక్టర్కి చెప్పు ఉండొచ్చు, ఎస్పీకి చెప్పు ఉండొచ్చు, లేదంటే మీడియాకి చెప్పు ఉండొచ్చు. ఏది కాదంటే గుంటూరునే కదా జిన్నా టవర్ దగ్గరికి వచ్చి రోడ్డు పక్కన సాపేసుకొని బోర్డు పట్టుకుంటాను ర్యాగింగ్ చేస్తున్నారు అంటే బోర్డు పెట్టుకుంటే నీ దగ్గరకు వస్తుంది మీడియా, ఏంది ఏంది అనుకుంటూ ఎంత మద్దతు నీకు వస్తుంది. ఈ ప్రయత్నం ఏమీ చేయకుండా పుటిక్కిని తెచ్చిపోయా. సంధ్యారాయణని గుంటూరు మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయి, నానా కష్టపడి నారాయణలో చదివా, ర్యాంకు తెచ్చుకునే మెడికల్ కాలేజ్ సీటు వచ్చా. సీటు రావడమే కష్టము, వచ్చింది. మీరందరూ సీటు రావాల్సిన వాళ్ళు, రాక ఇక్కడికి వచ్చినారు కాబట్టి మీ ఛాయిస్ తప్పు కదా. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు కావడానికి ఇక్కడికి వచ్చారు. ఐ అగ్రీ విత్ యూ. ఇతరు గొప్ప వాళ్ళు డాక్టర్ కంటే. ఆ అమ్మాయి 6 ఏళ్ళు చదివింది, కష్టపడి చదివింది, పాస్ అయింది మొత్తం మీద. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీటు సంపాదించుకోవడానికి మళ్ళా ఎంట్రన్స్ రాసింది, మళ్ళా సీటు సంపాదించుకుంది. 3 ఏళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గైనకాలజీ, 2 ఏళ్ళు పూర్తయింది, ఈ మధ్యలో పెళ్ళయింది, భర్త వరంగల్లో చేస్తుంటాడు. వాళ్ళ ప్రొఫెసరు వేధిస్తుందని చెప్పి ఆత్మహత్య చేసుకుంది. వేధిస్తే తిరగబడు, ఫెయిల్ చేస్తాడు. ఫెయిల్ చేస్తే ఫెయిల్గా మళ్ళీ ఫెయిల్ చేస్తారు, మళ్ళీ ఫెయిల్గా. ఎన్నిసార్లు ఫెయిల్ చేస్తారో ఇలా ట్రాన్స్ఫర్ గారా? లేదంటే ఎందుకు నన్ను ఫెయిల్ చేస్తావు దబాయిచ్చు? ఒకదాన్ని దబాయించలేదు, 20 మందిని బట్కెళ్ళి రూమ్ మీద దాడి చేసి ధర్నా చేసి ఫెయిల్ చేసిన తోలు తెస్తాను వార్నింగ్. జంతువులు ఇట్టే చేస్తాయి కదండి, మనుషులకు ధైర్యం లేదు ఎట్లా? ఇవన్నీ వదిలేసి పెళ్ళయింది, భర్తను వదులుకొని చచ్చిపోయింది. ఈ మధ్య శిల్పనే పిల్ల తిరుపతిలో మెడికల్ కాలేజ్ చచ్చిపోయింది. ఏంది చచ్చిపోవడాలు? కష్టాలు ఎదురైతే ఎదుర్కొని జీవించాలి, కష్టాన్ని చూసి బెంబేలెత్తకూడదు అనే ఫండమెంటల్ విషయాన్ని తల్లిదండ్రులు నేర్పకపోవడం వలన పిల్లలు చచ్చిపోతున్నారు. నేను ఇందాకే ఒకటి చెప్పే తల్లిదండ్రులు నేర్పడం లేదు ఏదనేది, ఆడపిల్లల్ని సమానంగా చూడాలి, గౌరవంగా చూడాలి అనేది నేర్పితే ఒక పిల్లలకి ఆడపిల్లలకి రక్షణ వస్తుంది. అది తల్లిదండ్రులు చేయాలి. ఇట్లాంటి ముఖ్యమైన పనులు వాళ్ళు మానేసినారు, అందుకని ఇక్కడ సమస్య ఎదురవుతూ ఉంది. ఇట్లాంటి వాటినే మనం నేర్పించాలా అని నేను అంటుండేది. ఏమి నేర్పాలా పిల్లలకి అంటే యాటిట్యూడ్ కింద ఇలాంటి విషయాలు. ఇప్పుడు ఈ పిల్లలు ఏడవటం మొదలుపెట్టిన పిల్లలు ఉన్నారు చూడు, బస్ స్టాండ్ వదిలేస్తే. నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను, వీళ్ళు ఎట్లా చూస్తారో చూద్దామని. అంటే అంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద పిల్లలు ఉండే స్కూల్. మన కస్తూరుబా స్కూళ్ళలో కూడా ఈ పిల్లలే ఉంటారు. 10 మందిని పిలిచా, ఇదే ప్రశ్న పెట్టాలి ముందు, ఒక్కడు కూడా ఏడవల. ఏడవకపోయి చేతులు ఎత్తారు ధన సమాధానాలు చెప్పడానికి. ఒక నేను దొంగ రైలు ఎక్కువస్తా అన్నాడు. దొంగ రైలు అంటే టికెట్ లేకుండా రైలు ఎక్కువస్తా అన్నాడు. రైలు ఇక్కడ ఎక్కడ ఉందో బస్ స్టాండ్లో అన్న, రైల్వే స్టేషన్ ఉంది కదా సెంట్రల్, అడిగి పోతా అన్నాడు. ఎట్ పోతావు రా అన్న, సిటీ బస్ ఎక్కుతా అన్నాడు. టికెట్ అడుగుతారు కదా, డబ్బులు లేవు కదా అన్న. డబ్బులు లేకపోతే దించుతారు కదా అన్నాడు. అవి దించుతాడన్న, ఇంకో సిటీ బస్ ఎక్కుతా అన్నాడు. అంటే అంచెలంచెలకు ఎక్కి సెంట్రల్కి వస్తా అన్నాడు. టికెట్ ఎమ్మటి అడగడు కదా, 5 కిలోమీటర్లు పోతారు కదా, దించుతాడు ఇంకోటి ఎక్కుతా. మళ్ళీ ఐడియా వాడిది. ఇంకొకటి ఏమన్నాడంటే ఆర్టీసీ బస్సులు పైన పడుకుంటా అన్నాడు. పైన ఎవడికి తెలియకుండా నెల్లూరు పోయే బస్సు చూసుకుంటాడంట, పైనకి పడుకుంటాడంట. ఇంకొకటి సీటు కింద దంకుంటా అన్నాడు. ఇంకొకడు అట్లా బయటికి వెళ్తే లారీలు పోతాయి కదా సార్ నెల్లూరు పోయేవి, బైపాస్లో లారీ ఎక్కుతా అన్నాడు. దించితే అన్న, దిగుతా ఇంకో లారీ ఎక్కుతా అన్నాడు. ఈ లోపల ఆకలి అయితే ఏం చేస్తావురా అన్న, అడుక్కు తింటా అన్నాడు. ఎంత సునాయాసని జవాబులు చెప్తున్నారు చూడు నా పిల్లలు. అడుక్కోవడం తప్పు కదా అన్న, నేను భలే చెప్పినా అనుకున్నా నేను.
భలే చెప్పిన వాళ్ళు సార్ తప్పు కదా అని దేశాలకి దేశాలు అడుగుతుంటా ఉన్నాయి. ఏం తప్పు అన్నారు వాడి రాజకీయ పరిజ్ఞానం చూడు. ఈ పిల్లలే నా దేశ భవిష్యత్తు, ఆ ఏడిసే పిల్లలు కాదు, ఈ పిల్లలే నా భవిష్యత్తు. అందుకనే అట్టాడి పిల్లల దగ్గరికి మీరు పోబోతున్నారు టీచర్లుగా. నాకు అందుకనే మీరు ప్రెషియస్ ఎలిమెంట్ అంటున్నా. ఈ పిల్లలకి ఇట్టాడి నేర్పాలి, సమస్య ఎదురైతే పరిష్కరించుకోవడం నేర్పాలి. అంతేగాని సమస్య లేకుండా నా పిల్లలు బతకాలని కోరుకోకండి, తప్పది, అటు ఉండదు జీవితం. సమస్యలు లేని ఒక్కరిని నాకు చూపిస్తండి భూమి మీద, ఒక్కరిని. ప్రశాంతంగా నవ్వుకుంటున్నారు నా టీచర్లు, వాళ్ళకి సమస్యలు లేవు అడగండి మీరు. నేను మిమ్మల్ని నవ్విస్తున్నా, నేను నవ్వుతున్నా, నాకు లేవో సమస్యలు నాకు తెలుసు ఉన్నాయని లెక్క చేయను. ఎందుకంటే ఏ సమస్య కూడా నా చిరునవ్వును దోచకూడదు, అది నా కన్సెప్ట్. మన ఆహ్లాదాన్ని దోచకూడదు ఏ సమస్య కూడా. సమస్య ఉంటే సమస్య సెపరేట్ కంపార్ట్మెంట్ అంతే. యాటిట్యూడ్ అంటే అదే, ఈ యాటిట్యూడ్ పోగొట్టుకూడదు. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు తయారు చేయండి. చాలా విచిత్రమైన సమస్యలు మాకు వైద్యంలో కూడా వస్తాయి. మీకు చెప్తే కొన్ని అర్థం కావు, మా డాక్టర్లకి భలే అర్థమవుతాయి. ఎవడన్నా పొట్టలో గాజు పెడతాడు, గాజు పెద్ద న్యూస్ పత్రికల్లో, పొట్టలో గాజు గుడ్డ పెట్టినాడు డాక్టర్ అని. ఇప్పుడు కావాలని పెడతా, మీరు చెప్పండి. ఇట్లాంటి బిల్డింగ్ కావాలని నాసిరకంగా కట్టి అది కింద పడితే ఏకంగా 400 మంది చంపగలరు ఇంజనీర్, కేసు ఉందా వాడి మీద? కేసు ఉంటుందా అంటున్నా? ఉండదు. ఇంజనీర్ యొక్క డిఫెక్ట్ వలన, కాంట్రాక్టర్ డిఫెక్ట్ వలన కింద పడుతుంది, కానీ కేసు ఉండదు. ఒక రాజకీయ నాయకుడు దిక్కుమాల వాగ్దానాలు చేస్తాడు, జన్మకి అమలుదేడు, వాడి మీద కేసు ఉందా? మరి డాక్టర్ పొట్టలో గాజు పెడితే గాజు భయ, మర్యాద భయ, పేరు భయ, పేషెంట్లు తిడితే మళ్ళీ కేసు వచ్చా, వాడికి ఏమి లాభం? కావాలని గాజు పెడితే ఇన్ని నష్టాల్లో చూడు. అందుకని ఎవడు కావాలని పెట్టడు. ఎందుకని కోర్టులు మమ్మల్ని సానుకూలంగా చూడవు, వీళ్ళందరినీ సానుకూలంగా చూస్తే అంటున్నాను నేను. మేము ఎవరు దుర్మార్గులం కాదు కదా, కావాలని పెట్టాం కదా, మా మీద ఎందుకు కేసు పెట్టి జైలు నొక్కాలని చూస్తావు, వీళ్ళందరినీ తప్పించాలని చూస్తావు, దేశం సరిగా లేదంటున్నాను. అందుకనే అట్లా ఒకసారి గాజు పెట్టినటువంటి ఎవడో పెట్టిండు డాక్టర్, గాజు పెట్టిన కేసు నా దగ్గరికి వచ్చింది. నేను కూడా పెడతా, ఏం నన్నేమి మీరే పక్కన పెట్టద్దు, నేను మస్తు పెట్టినా. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, అవును ధైర్యంగా చెప్తున్నా, పెట్టినా. ఎవడు చచ్చిపోలే, అదే నా ఆనందం. తీసేసిన నేనే మళ్ళా, మర్చిపోయి పెట్టా తీసేసిన, మీకేంది వారి మధ్యలో, నేను తీసేసినా కదా. ఎవడో పెట్టాడు నా దగ్గరకు వచ్చింది, తీసేసిన. ఆ డాక్టర్కి మేలు దొరకద్దని వాడికి ఫోన్ చేసి చెప్పిన, అరే నువ్వు పంపించిన కేసు ఒకటి ఉంది, ఈ కేసుకు పొట్టలో వాళ్ళకి గాజు దొరికిందని చెప్పిన. వాడు ఏమన్నాడు తెలుసా, ఈ నాకు ఉడికి పెట్టాడా, నన్ను పెద్ద అంటున్నాడు అని అన్నాడు వాడు వేరే చోట. నేను వాడి మేలు కోసం చెప్తే నన్ను తిట్టాడు వాడు. ఆ తర్వాత నేనేం నిర్ణయించుకున్నానంటే, ఇటు ఎవడన్నా గాజు పెట్టి నా దగ్గరికి వచ్చిన ఆడికి కూడా చెప్పకూడదు, తీసి అవతల పారేయాలంతే. పేషెంట్కి చెప్పాను, డాక్టర్కి చెప్పాను. ఇది అన్యాయం కదా అని మీరు అంటారు. న్యాయమైంది, నన్ను జైల్లో పెడితే న్యాయమా, వాడిని బతికించడం న్యాయమా? ఈ క్వశ్చన్కి తొందరగా ఆన్సర్లు దొరకవు. ఇలాంటి ఎథికల్ క్వశ్చన్స్, ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ జీవితంలో చాలా ఎదురవుతాయి. ఒక్కోసారి చాలా చిన్నదిగా ఉంటుంది. నీ భార్య పలానా సినిమాకు పోవాలంటుంది, ఆమెకి రామచరణ్ అనే యాక్షన్ చేతగానడు అంటే మహా ఇష్టము, ఆడికి పోవాలంటుంది. నువ్వేమో అది కాదు, మహేష్ బాబు సినిమాకు పోవాలంటుంది, ఆయన ఫీలింగ్ చూపించుకుని నటిస్తాడు ఆయన, ఇక్కడికి పోవాలని నువ్వు అంటావు. మీ ఇద్దరికి తగాదా వచ్చింది, ఒక రోజంతా కొట్టుకొని చేస్తారు. దీని మీద మీరు కొట్టుకోవాలనా? ఇక్కడ యాటిట్యూడ్ ఏంది, సూత్రం చెప్తాను వినండి. మూడవ మనిషి కోసమో మనం ఎప్పుడు తగాదా పడకూడదు, అది సూత్రం. మూడవ మనిషి ఎవడు, ఆడు రామచరణ్, ఈడు మహేష్, వీళ్ళ కోసం మనం కొట్టుకునేది ఏంది? నీది, నీ కుటుంబం నీకు ఇంపార్టెంట్, నీ భార్యాభర్తలు, నీ పిల్లలు, నువ్వు థర్డ్ పర్సన్ కోసం కొట్లాడుకోకూడదు ఏమన్నా కానీ. కొట్లాటలు మొత్తము 99% పెళ్ళాముగుల మధ్య కొట్లాటలు అన్నీ థర్డ్ పర్సన్ సార్. అత్తో అవ్వో ఫ్రెండ్ ఎవడో కూడా ఉంటాడు ఇక్కడ. ఈ ఎదవలందరి కోసం మనం కొట్టుకోవాలనా, అవసరమా? ఇది యాటిట్యూడ్ అంటారు దీన్ని.
ఇట్లాంటి ఎవరు నేర్పాలా? క్లాస్ నేర్పాల్సిందే. మీరు సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ అండ్ ట్రీట్ని ఒక సిమ్యులేషన్ ఒక రూపాన్ని మనం చూపిస్తాం, ఊహించమంటాం. ఆ ఊహించడం ద్వారా నేర్చుకోవాలి. అన్నీ మనమే చూడాలంటే చూడలేము జీవితంలో, చాలా చూడలేము. ఆ సిమ్యులేషన్ కింద నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక దేశభక్తుడి కథ, ఒక సైంటిస్ట్ కథ, ఒక ఆవిష్కరణ కథ, ఇట్లాంటివన్నీ చెప్పచ్చు మీరు. ఒక సైంటిస్ట్ కథ, ఫ్లెమింగ్ విన్నారు మీరు, ఏం కనిపెట్టాడు ఆయన? పెన్సిలిన్ కనిపెట్టాడు. గుడ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో యూకేలో ఇతను పరిశోధన చేశాడు. 1917కి ఈ మందు కనిపెట్టాడు అతను, పెన్సిలిన్ అనే మందు. 1917 నుంచి 1935 దాకా దాని మీద ప్రయోగాలు చేశాడు. 18 ఏళ్ళు 18 ఏళ్ళు ఫైనల్గా ఈ మందు క్రిమిలను చంపడానికి పనికి వస్తుందని తేల్చి అమెరికా కంపెనీ ఫైజర్ అనే కంపెనీకి దమ్మిడి తీసుకోకుండా ఇది మ్యానుఫ్యాక్చర్ చేసే లైసెన్స్ ఇచ్చాడు. ఆ టైంలో మా లాంటి మిత్రులందరూ ఆయనకు సలహా ఇచ్చారు, నువ్వేం తిట్టిచ్చినా వాడికి, వాడి ఇండస్ట్రియలిస్టు, దీన్ని నువ్వు పేటెంట్ చేసుకో, కోట్ల కోట్ల రూపాయలు సలహా ఇచ్చారు. నిజమే, ఆ రోజు కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఎలాగంటే పెన్సిలిన్ ఒక్క వయలు 100 రూపాయలు అమ్మింది ఆ రోజు, 1935 100 అయితే ఈరోజు ఎంత అవుతుందో నువ్వు ఊహించుకోవచ్చు. ఈరోజు బిల్ గేట్స్, వారెన్ బఫే, అమెజాన్ వీళ్ళకున్న ఆస్తుల కంటే ఎక్కువ వచ్చి ఉండేవి. అతను ఒప్పుకోలేదాన్ని, నేను దీన్ని కనిపెట్టడం క్రెడిట్ అంతా నాది కాదు, నాకంటే ముందు పరిశోధనలు చేసిన వాళ్ళ కొనసాగింపుగా నేను దీన్ని కనిపెట్టా, దీని మీద పూర్తి హక్కులు నాకు ఉండవన్నాడు ఆయన. ఈ మాట ఆయన ఒక్కడన్నది కాదు, సైంటిస్టులు అందరూ ఇట్టి అన్నారు. న్యూటన్ ఏమన్నాడో తెలుసు, 400 ఏళ్ళు అన్నాడు, నా పూర్వీకులు భుజస్కంధాల మీద ఎక్కి నేను ఇవి కనిపెట్టినా అన్నాడు. దట్ ఈజ్ దేర్ యాటిట్యూడ్, దట్ ఈస్ దేర్ వాల్యూ. అటువంటి వాల్యూస్ ఉంటామన్నది యాటిట్యూడ్. తర్వాత ఫైజర్ కంపెనీ ఒకసారి ఈయన దగ్గరికి వచ్చి, నువ్వేంది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రేకులు షెడ్ల కింద బూజు బట్టి పైన ఈ బూజంతా రాలుతూ ఉంటే ఇక్కడ నువ్వు పరిశోధనలు చేయాల్సింది, నువ్వు రా అమెరికా రా, నీకు ఎయిర్ కండిషన్ ల్యాబ్ కట్టిస్తా 5 ఎకరాల్లో, నేను డైరెక్టర్ చేస్తా, పర్మనెంట్ డైరెక్టర్ నువ్వే చచ్చిపోయేదాకా అని హామీ ఇచ్చాడు ఫైజర్ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మాట్లాడిన 2 వాక్యాలు మనకి ఇంపార్టెంట్, నువ్వు కథలా చెప్పాలి. ఫైజర్ నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు పెద్ద ల్యాబ్ కట్టగలవు, 5 ఎకరాలైంది 50 ఎకరాలైంది కట్టగలవు, నా పెన్సిల్ని నీకు ఇంత సంపాదించి పెట్టింది, నన్ను దానికి డైరెక్టర్ చేయగలవు, పర్మనెంట్ కూడా చేయగలవు, అంతా నువ్వు చేయగలవు. కానీ కానీ అంటున్నావు ఏంది అన్నాడు అతను. కానీ నేను ఈ రేకులు షెడ్ల కింద ప్రయోగాలు చేసేటప్పుడు ఈ పైన బట్టిన బూజు కిందకి రాలితే, పెన్సిలియం అనే బూజు రాలితే, దాని చుట్టూ క్రిములు పెరగకుండా ఉంటే గమనించి ఇదేదో ఉంది అని చెప్పి దాన్ని అనలైజ్ చేసిన, ఎయిర్ కండిషన్ లెవెల్ బూజ్ ఎక్కడ ఉంటుంది అన్నాడు. ఎయిర్ కండిషన్ లెవెల్ బూజ్ ఎక్కడ ఉంటుంది అన్నాడు. గట్స్ ఉండాలి మాట్లాడడానికి, అట్లాంటి గట్స్ ఉన్నటువంటి సైంటిస్ట్ అతను. కాబట్టి ఇలాంటి సైంటిస్టుల జీవితాలను మీరు స్ఫూర్తిదాయకంగా చెప్పాలి. దేశభక్తుల చరిత్రలు అట్లా చెప్పచ్చు. భగత్ సింగ్ 23 ఏళ్ళు చచ్చిపోయాడు, ఉరి తీశారు అతను. ఇతను, సుఖదేవ్, రాజ్గురు, ముగ్గురు అసెంబ్లీలో స్మోక్ బాంబులు వేసినారు. ఎందుకు వేసినారు? యానం ఈ అసెంబ్లీలో కూర్చుని పెద్ద మనుషులు, ఇప్పుడు సంగతి కాదు, ఇప్పుడు అట్టడోలు చాలా మంది ఉన్నారు, అప్పటికే ఇట్టడోలు తయారైనారని అర్థం. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాఫీ క్లబ్లో గడుపుతున్నారు ఇక్కడ. ఇలా చెవులు తుప్పు వదిలించడానికి బాంబులు వేసినా మేమన్నారు, బాంబులు వేసి చచ్చిపోతారు కదా అన్నారు. స్మోక్ బాంబులు వేసిన సావరు, మేము పోలీసులకు చిక్కడానికి అక్కడే నిలబడ్డాం, జనానికి తెలియాలని చెప్పని అన్నారు. చాలా ధైర్యం అది. ఇతను ఖచ్చితంగా ఉరితీస్తారని తెలుసు. ఉరితీసే జైలర్తో ఆయన మాట్లాడిన మాటలు, ఈయన్ని రక్షించడానికి వచ్చిన తండ్రితో మాట్లాడిన మాటలు భగత్ సింగ్ వీలునామనే బుక్కులు దొరుకుతాయి చదవండి. భగత్ సింగ్ జీవితం చదవకపోతే మన జీవితాలు సార్థకం కావు. వాళ్ళ నాన్న ఒక దేశభక్తుడు, పంజాబ్ లాహోర్ అతంది, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంటుంది. ఆయన వచ్చి, కొడుక నువ్వు వచ్చిట్టు బాంబులు చిక్కినవేందిరా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నేనంటాడు. సరే అంటాడు,
నువ్వు కుత్రం రాయి బ్రిటిష్ వాళ్ళకి పొరపాటు అయిందని నేను ఇడిపించుకుంటా నేను అని అంటాడు ఆయన. చాలా ప్రశాంతంగా భగత్ సింగ్ చెప్పిన మాట ఏంటండి, మామూలుగా అయితే సినిమాల్లో హిస్టోనిక్స్ కేకలేదు అరిసి అట్టుండి అని నేను కేకలేస్తావు, ఏం అరవల నాన్న నువ్వు అటు అనకూడదు, నువ్వు దేశభక్తుడివి, దేశ స్వతంత్రం కోసం పనిచేస్తున్న వ్యక్తివి, నేను ఈ ఉత్తరం రాసి బయటకు వచ్చే కంటే నన్ను ఉరిదీస్తే ఈ దేశంలో యూత్ మొత్తాన్ని ఇగ్నైట్ చేస్తా, ఇది దేశానికి నిజమైన సేవ అంటాడు అన్నట్టే తెచ్చిపో. ఇట్లాగే దాదాపు ఈ వయసులో ఒక నాయకుడిని అండమాన్ జైల్లో పెడితే బ్రిటిష్లకు ఉత్తరం రాసిచ్చి బయటకు వచ్చినాడు ఒక అతను, నేను చెప్పను పేరు, మీరు కనుక్కోండి, మీకు ఎక్సర్సైజ్ రాసిచ్చి బయటకు వచ్చాడు. అతన్ని చాలా వీరుడని పొగిడినారు బయట, చాలా గొప్పవాడని పొగిడారు. ఇతని పేరు గాంధీ హత్యతో ముడిపడి ఉంది, నేను క్లూ ఇచ్చిన మీకు, సావర్కర్. ముందు వీరాన్ని పెట్టినారే అది పెట్టకూడదు ఆయనకి, వీర సావర్కర్ కాదు ఆయన, భీర సావర్కర్. ఉత్తరం రాసేయటమేంది, రాసి చేయకూడదు, అది అప్పుడు సాంప్రదాయం విలువ. దట్ ఈస్ యాటిట్యూడ్ ఆఫ్ దోస్ డేస్. అందుకనే యాటిట్యూడ్స్, సరైన యాటిట్యూడ్స్ని కల్చర్ చేయాలి మనం. కల్చర్ కల్చర్ చేసే గ్రౌండ్ ఇది, స్కూల్ కల్చర్ చేసే గ్రౌండ్. పిల్లల యొక్క భావజాలాన్ని నిర్మించే చోటు మొదటిది ఇల్లు, రెండవది విద్యాలయం, మూడవది మాత్రమే మీడియా పుస్తకాలు ఇవన్నీ. ఈ రెండు ఫెయిల్ అయితే అది పాస్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు ఫెయిల్ కావడం మొదలైంది, విద్యాలయం ఫెయిల్ కాకూడదు. రేపు పొద్దున మీరు స్కూల్లో చేరిన తర్వాత నేను చెప్పినవి మీకు గుర్తుండి ఇట్లా చెప్పడం మీరు మొదలెడితే, క్లాస్ రూమ్లో 5 నిమిషాలు ఇటు కేటాయించడం మొదలు పెడితే, నీతో పాటు టీచర్లుగా ఉండే 8 మంది 9 మందిని వెనక్కలాగడానికి చూస్తారు. ఎందుకని, నువ్వు ఒక్కగా నువ్వు పెద్ద మనగాడివా, నువ్వేమో పిల్లలందరి దగ్గర మంచి అనిపించుకోవాలా, మేము తప్పు అనిపించుకోవాలా, ఇట్లా మాట్లాడతారు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన జవాబు చెప్తాను నేనండి, మీరు కూడా చెప్పండి నాలాగే, అది మీరు చెప్పాల్సిన జవాబు. ఇదే పని మాకు, ఇంకెందుకు జీతం తీసుకుంటున్నాం, అదే పని మనకి అని చెప్పండి. వాళ్ళు వినకపోతే వాళ్ళు సావాళ్ళు సావనేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నిర్ణయించుకున్న దారిలోంచి నువ్వు బయటికి రావద్దు, నువ్వు మొండిగా ఉండు, నేనేం చేయలేరు వాళ్ళు, నేను చెప్తా క్లాసులు అంతే, నువ్వు చెప్పకపోతే మానే నా జోన్ రావద్దు అని వార్నింగ్ ఇవ్వండి. అటువంటి మొండి టీచర్లు ఈరోజు నాకు కావాలి. ఇప్పుడు మీరు టీచర్లు కాబోయే వాళ్ళు అయిన వాళ్ళకి నేను అప్పీల్ చేస్తున్నా, మొండి టీచర్లు నాకు కావాలి, నా వేదిక కావాలి, మీరు మొండిగా మారండి. ఒక్క స్కూల్కి ఒక్క టీచర్ మొండిగా మారినా 25 సార్లు పిల్లలతో మాట్లాడతాడు, 25 పీరియడ్స్ ఉంటాయి ఆయనకి, 25 సార్లు మినిమం మాట్లాడతాడు. 25 సార్లు 5 నిమిషాలు చెప్పిన కొత్త విషయాలు పిల్లలకు చెప్పి ట్యూన్ చేస్తాడు. దట్ ఈస్ ద క్యాపిటల్ ఫర్ మీ, ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ దేశానికి అదే పెట్టుబడి. హెల్త్ గురించి మాట్లాడచ్చు మనం. ఇప్పుడు నేను మాట్లాడిన ఇక్కడ ఆపుతా, మీరేమన్నా క్వశ్చన్స్ వేస్తే కొన్ని ఎంటర్టైన్ చేస్తాం. తర్వాత మా రామిరెడ్డి మ్యాజిక్ రూపంలో మనం ఎట్లా చెప్పచ్చు పిల్లలకి అని చెప్తాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ఇప్పుడైనా 5-10 ఐటమ్స్ ఆయన వచ్చి నేర్పిస్తారు కూడా. రేపు పొద్దున క్లాస్ రూమ్లో మ్యాజిక్ ఐటమ్గా తీసుకొని ఇంట్రడక్షన్ వాడుకోవచ్చు. మీకు పాటలు నేర్పించమంటే మా చక్రపాణి ఎప్పుడైనా వచ్చి నేర్పించగలడు. పాట ఒక చరణం పాటని ఏ విధంగా క్లాస్ రూమ్ ఇంట్రడక్షన్ వాడుకోవచ్చు ఆయన చెప్పగలడు. అంటే 2 విద్యలు నేర్పించడం ఇక్కడే మన దగ్గర ఉన్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉపన్యాసకులుగా కావాలంటే మిమ్మల్ని ఉపన్యాసకులుగా తరిఫీదు ఇవ్వగలిగే అక్కడ సేనయ్యను ఉన్నాడు, ఇక్కడ కోటేశ్వరరావు ఉన్నాడు, ఇదిగో ఈ పక్కన డాక్టర్ ఉన్నాడు, ఇంకో మ్యూజిషియన్ ఆడు చైతన్యను కూర్చొని ఉన్నాడు బయట, ఇంకో మ్యూజిషియన్ ఆయన కనపడే ఒకసారి కనపడే పిల్లలకి. ఇన్ని వనరులు ఉన్నాయి మీరు నేర్చుకోవడానికి. మ్యాజిక్గా నేర్చుకుంటే మూఢనమ్మకాలు మొత్తం పోతాయి. మ్యాజిక్లో 4 సూత్రాలు ఉంటాయి. మొదటి సూత్రం స్లిట్ ఆఫ్ హ్యాండ్, అంటే వేగం. మన కన్ను పట్టుకోవడానికి సాధ్యం కానంత వేగంగా కదిలిస్తారు వాళ్ళు, కదిలించినట్టే మనకు అర్థం కాదు, అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నేను ఒక మ్యాజిక్ వర్క్షాప్కి త్రివేంద్రం పోయిన ఒకసారి,
ఒక మెజీషియన్ రూపాయి బిల్లు చూపించాడు. ఇంకొక అతను చేతిలో పెట్టాడు, చేయి మూసుకోమన్నాడు. ఈయన చేయి బయటికి తీశాడు. నువ్వు చేయి తెరువు అన్నాడు ఆయన. చేతిలో రూపాయలు లేదు, వీడి చేతిలో ఉంది. అట్లా 100 సార్లు ఇచ్చినాడు. అంటే ఆడి చేతిలో పెట్టడమే లేదని అర్థం. పెట్టినట్టు కనపడుతుంది నీకు, చేతిలో పెట్టడం పెట్టాడు, పెట్టి లాక్కుంటున్నాడు. ఎన్నిసార్లైనా పెట్టచ్చు, ఏముంది, అది పెడితే కదా. మనకి చిన్నప్పుడు గారెంటీ ఉండేది వీధిలో, ఇదిగో ఈ పిల్లోడు షెడ్యూల్ నుంచి రూపాయలు పడితే చూడని ముడి దగ్గర డబ్బా పెట్టాడు. డబ్బా రూపాయలు పడి ఎక్కడి నుంచి పడతాయి? వాడి చల్లడం నుంచి ఏం పడవై, డబ్బాలు ఉంటాయి ముందే. అంటే అట్ట ఏర్పాటు చేస్తున్నాడు. ఇది రెండో దాని పేరు దాచి ఉంచిన స్థలం. మొదటిది వేగం, రెండోది దాచిపెట్టి ఉండటం. ఒక పెద్ద పేరు మోసిన బాబా విభూతి ఇచ్చేటోడు, దాచుకొని ఇచ్చేటోడు. నీకు తెలిసిన ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం ప్రకారం మ్యాటర్ కెన్ ఏదో విక్రీ డిస్ట్రాయడ్, ఎక్కడ సృష్టిస్తున్నాడు ఎవడైనా, ఎక్కడో తయారైతేనే వచ్చేది అది. మరి ఈయన ఎట్టిస్తున్నాడు అంటే దాచుకొని ఇస్తున్నాడు అని అర్థం. నా ఫ్రెండ్ ఒక అతను చొక్కా బనియన్ తీసి ప్యాంటుతో తిరిగి 1000 మందికి బూడిది ఇచ్చాడు. 1000 మందికి ఎట్టిచ్చిన ఆయన అంటే దాచుకున్నాడు జుబ్బాలో ఇచ్చాడు. ఈయన ఎట్టిచ్చాడు? ఈయన కూడా దాచి ఉంచిన స్థలమే. 3వ పాయింట్ ఉంది, అసిస్టెంట్ హెల్ప్ అనే దాన్ని వాడుకున్నాడు. స్టేజ్ మీద 20 మంది ఉన్నారు, 19 మందికి విభూతి ఇచ్చాడు. 20వాడు 7 మనిషి. నాకేమేమి సార్ అన్నాడు అతను. ఎందుకేను అని చేయి పెట్టాడు, ఆడి చేతిలో విభూతి గారు లాక్కున్నాడు. ఇంక 20 మందికి ఇచ్చాడు. ఆడియన్స్ నుండి అసిస్టెంట్లు ఉన్నారు. అయిపోయినప్పుడల్లా ఒక అసిస్టెంట్ దగ్గర గంట లాక్కోడు, ఇటు 1000 మందికి ఇవ్వచ్చు, 2000 మందికి ఇవ్వచ్చు, 1,000,000 మందికి ఇవ్వచ్చు. ఏముంది అది కష్టమో? అసిస్టెంట్ల హెల్ప్. ఇది 3వ సూత్రం. 4వది సైంటిఫిక్ ప్రిన్సిపల్, సైన్స్నే వాడుకుంటాం. ఒక అతను పూచిక పుల్ల తీసుకొచ్చాడు, దుసరి పుల్ల. నీళ్ళలో వేసాడు, తేలింది. దీన్ని నిలబెడితే చూడన్నాడు, తీసుకున్నాడు, మళ్ళీ వేసాడు, నిలబడది. ఆ టైంలో అతను ఏం చేశాడు, ఆ పుల్లకు అడుగున గుండు సూది చెక్కాడు. ఇట్లా మనకు కనపడకుండా అంటే అస్తలాగో వాడుకున్నాడు, సైన్స్ వాడుకున్నాడు. గుండు సూది బరువు ఎక్కువ, పూచిక పుల్ల తేలిక. గరిమనాభి కిందకు జరిగింది, స్ట్రైట్గా నిలబడది. మీకు ఒక్కసారి మ్యాజిక్ ప్రిన్సిపల్ అర్థమైతే, ఎవడు మ్యాజిక్ చేసిన ఇట్టే చూడటం మొదలు పెడతావు, నీకు మూఢనమ్మకాలు రాకుండా ఆగిపోతాయి. పిల్లల్లో మూఢనమ్మకాలు రాకుండా ఉండాలంటే టీచర్కి మ్యాజిక్ మీద అవగాహన ఉండాలా?